నా మైండ్ నేను ఎప్పుడు న్యూసెస్ వస్తాను ఎక్కువగా ఆ న్యూస్ చూడడం వల్ల నా మైండ్ అలా డైవర్ట్ అయిపోయి సడన్ గా ఒకరోజు మా సిస్టర్ ఫోన్ చేసి మా చెల్లి మా చిన్నమ్మ గారు వాళ్ళ అల్లుడు చనిపోయాడని చెప్పేసి అని నాకు తెల్లవారు 4:30-5 గంటలకు ఫోన్ చేసి చెప్పింది. ఆ టైంలోనే ఎందువల్ల చనిపోయాడంటే ఇలా కరోనా వచ్చి చనిపోయాడని చెప్పేసాను. అప్పటి నుంచి నాకు కొంచెం భయం అనిపించి నా మైండ్ కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి నాకు హై బీపీ వస్తుంది, 160 వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఈ చెస్ట్లో కూడా పెయిన్ వచ్చేది, అది ఎందువల్ల వచ్చేదో తెలీదు. కొంచెం తల తిరిగినట్టు మెల్లని లాగేసినట్టు ఉండేది. కానీ ఎందుకని మంచిదని చెప్పేసి డాక్టర్ చూపించాము. డాక్టర్ చూపిస్తే మరి నీకు బీపీ ఉంది కాబట్టి నువ్వు కొంచెం వాకింగ్ చేయాలి, తర్వాత ఏంటంటే నువ్వు కొద్ది ఫుడ్ కూడా కొద్దిగా మోడిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అని అన్నప్పుడు మరి నేను డాక్టర్ గారిని సంప్రదించి ఆయన్ని చెప్పిన గైడ్లైన్స్ నేను పాటించి మరి వాకింగ్ చేయటం, యోగా చేయటం ఇలా చేయటం మొదలెట్టాను. మరి దేవుడి మహా అద్భుత కృపను బట్టి నాకు నార్మల్గా వచ్చాను, బీపీ అయితే లేదు, ఇంకా వెయిట్ కూడా తగ్గిపోయాను. అన్ని రకాలుగా మరి దేవుడు హెల్ప్ చేశాడు. మరి మరొక డాక్టర్ని అడిగితే ఆయన టెస్టులు చేయించమని అన్నాడు. మరి బ్లడ్ టెస్టులు మొత్తం చేయించేసాను, నా బాడీలో ఎన్ని ఉన్నాయో అన్ని చేయించాను. అది బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, నా హార్ట్ సంబంధించింది, కిడ్నీకి సంబంధించినవి, లివర్ ఫంక్షన్స్, ఇవన్నీ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ చేపించితే అన్నీ నార్మలే ఉన్నాయి, ఒక్కటి కూడా హై లేదు అలాగే డౌను లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నీకు ఏమీ లేదు, నువ్వెందుకు అలా టెన్షన్ పడుతున్నావు, నువ్వు టెన్షన్ పడద్దు అని డాక్టర్లు. అయినప్పుడు కూడా నాకు చిన్న భయం ఉండేది. మా అమ్మగారు అన్నారు ఆడు ఎందుకు భయపడుతున్నాడు, ఒకసారి ఇంటికి వచ్చేసి వెళ్ళిపోమ్మను అని చెప్పేసి అని అన్నది. ఎక్కడంటే కొంచెం భయపడ్డాను. మరి 2 సార్లు నేను ఈస్ట్ గోదావరి బండి మీద వెళ్ళిపోయాను, 2-3 సార్లు వెళ్ళాను. మరి మా ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి నాకు భయం అనిపించలేదు, వస్తే రాని పోతే పోని 4 రోజులు ఇంట్లో ఉండి అయిపోద్ది కదా, ఇదేం కరోనా ఇదేం చేస్తుంది అని చెప్పేసి నా ధైర్యం మరి నాకు దేవుడు కలిగించాడు. కాబట్టి అప్పటి నుంచి నేను ధైర్యంగా ఉండడం మొదలెట్టాను. మరి మమ్మల్ని కూడా పనులు లేనప్పుడు కూడా దేవుడు ఎంతగానో పోషించాడు. కొంతమంది నాకు పిలిచి నాకు డబ్బులు ఇచ్చారు, గవర్నమెంట్ అందరికి 1000 రూపాయలు ఇచ్చింది, నాకు 1000 రూపాయలు రాలేదు, అయినా 10 రూపాయలు ఇచ్చాడు నాకు దేవుడు. అందరు పిలిచి డబ్బులు ఇచ్చారండి నాకు, హల్లెలూయా. దేవుడే ఆ విధంగా నాకు సహాయం చేశాడు. ఏంటి రాము నీకు ఇంట్లో ఎలాగున్నది, కూరగాయలు ఉన్నాయా, బియ్యం ఉన్నాయా, ఇంట్లో అన్నీ ఉన్నాయా లేవా, ఇబ్బంది పడతారని చెప్పేసి అని అంటే అని అన్నప్పుడు అన్నీ బాగున్నాయండి పర్వాలేదు అని అన్నవాడిని. ఏం లేదు రా వచ్చి తీసుకెళ్ళి, 1000 తీసుకెళ్ళి, 1000 తీసుకెళ్ళి, 500 తీసుకెళ్ళు, 2000 తీసుకెళ్ళి అని చెప్పేసి నాకు పిలిచి డబ్బులు ఇప్పించాడు దేవుడు. నాకు ఇప్పుడే కాదండి, నా ఫస్ట్ నుంచి కూడా దేవుడు సహాయం అందింది. నా గవర్నమెంట్ సహాయం ఏది అందలేదు, అది అటు ఉదుత్ తుఫాన్లో కూడా డబ్బులు అలాగే రాలేదు, అలాగే ఆ టైంలో దేవుడు సహాయం అందింది నాకు. మరి అది దైవజనుల ద్వారాగానే నాకు అది సాధ్యమైంది. ఆయన మరి నాకు పరిచయం చేశారు కాబట్టి దేవుడే ఆ విధంగా ఎన్ని అందరికి 5000 ఇస్తే ఆ టైంలో నాకు దేవుడు 25000 ఇప్పించాడు. ఇవి దేవుడిని అద్భుతాలండి. నా జీవితంలో మేము బ్రతుకున్నాము అంటే నా భార్య కానీ నేను కానీ నా కుటుంబం కానీ ఇక్కడ బ్రతుకుతున్నాను అని అంటే అది దేవుని కృపే. ఆయన కృప లేకపోతే, ఆయన కనికరం, ప్రేమ, జాలి లేకపోతే నేను ఈ వైజాగ్లో ఉండవలసిన అవసరం లేదండి. అలాంటి వ్యక్తిని నేను నా జీవితం ఈ వైజాగ్లో 0తో స్టార్ట్ చేశాను. నేను 0 అండి. నేను నాకు ఏదో ఉద్యోగం చేద్దామని అనుకున్నాను, కానీ దేవుని ప్రణాళిక, ఆయన ఏమై చేద్దామని అనుకున్నాడు ఆయన ప్రణాళిక చెప్పిన నన్ను ఈ సన్నిధిలో ఈ రోజున మేము ఎలాగున్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప. ఆయన మా జీవితాలు మార్చేశాడు, మా జీవితం, మా స్థితిగతులు మార్చేశాడు. నేను ఏది అడగలేదు, అడగకుండానే దేవుడు నాకు 2 ఇళ్ళు ఇచ్చాడండి, 2 ఇళ్ళు ఇచ్చాడు, 1 సైట్ ఇచ్చాడు. నేను 0తో స్టార్ట్ చేశాను ఈ గాజువాకలో నా జీవితాన్ని. నేను ప్రభువుని నమ్ముకుని ప్రభువుని రక్షించబడిన తర్వాత నా జీవితాన్ని మార్చేశాడు. నేను ఎందుకు పనికిరానివాడిని అయిపోతానేమో అనుకున్నాను నా కుటుంబం అంతా కూడా ఊర్లో, కానీ దేవుడు నన్ను పనికొచ్చే పాత్రగా ఆయన ఉంచాడు ఆయన సన్నిధిలో. అది కేవలం దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఇద్దరు బిడ్డలు చదివించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఇద్దరు బిడ్డలకు చక్కగా చదువుకుంటున్నాడు ఇద్దరు కూడాని. మరి వాళ్ళ స్టడీస్లో కొంచెం మీరు ప్రేయర్ చేయండి. మరి చిన్నబ్బాయి 1st ఇయర్ డిప్లొమా 1st ఇయర్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాడు.
మరి ఇలాంటి టైంలో కూడా ఆ 740 మార్కులు తెచ్చుకున్నాడు. మరి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. అలాగే మహేంద్ర కూడా రిజల్ట్స్ రావాలి, ఈ మంత్లో వస్తాయి అని అన్నాడు. మరి పెద్దబాబు మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు, మరి ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయిపోయాడు, మరి సెకండ్ సెమిస్టర్ రాసేటప్పటికి మరి రిజల్ట్స్ ఈ మంత్లో వస్తాయని అన్నాడు. మరి అది కూడా దేవుడు మా పాటలు నన్ను అయితే విడిచిపెట్టలేదండి, నా తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, నా కుటుంబం విడిచిపెట్టేసింది, నేనేమైపోయినా సత్యాన బతుకని ఎవరికి తెలియలేదు. కానీ నన్ను ఈ స్థితిలో దేవుడు ఉంచిన తర్వాత నేను అందరికి ఇప్పుడు కావాల్సి వచ్చినాను. ఇది మాత్రం సత్యమండి. ఎందుకంటే దేవుని అద్భుత కార్యాలు చెప్పకపోతే ఎవరికి తెలియదండి. అందుకే నేను ప్రతిదీ కూడా విడదమర్చి విడదీసి చెప్తాను. కూర్చున్నప్పుడు గంటలు చెప్పిన పర్లేదు, ఇంతమంది కూర్చోబెట్టి అంత విడమర్చి విడదీసి చెప్పకూడదు, రైట్? అందుకని చెప్పేసాను నేను ప్రతిదీ కూడా. మరి సాక్షిని చెప్పినప్పుడు ప్రతి విషయాన్ని నేను అందరికి తెలియాలనే ఉద్దేశంతో దేవుడు నన్ను ఈ విధంగా ఎలా ఉంచాడనేది చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తాను. అలాంటప్పుడు నేను దేవుడిని మర్చిపోను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా నేను దేవుడిని తలుసుకుంటూ నా పనులు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బండి మీద ప్రయాణం చేసినప్పుడు కానీ దేవుని పాటలు నాకు పాటలు అంటూ రావు. అలాంటిది నా భార్య తను ఏం జిల్లా చదువుకుంది కాబట్టి తను ఏ విధంగా పాడాలి ఏంటి అనేది నేను ఎలా నేర్చుకున్నాను ఎలా పాడేస్తాను అది బాగుందా లేదా నాకు అనవసరం. దేవుని మహిమ పరుస్తున్నానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కాబట్టి మమ్మల్ని దేవుడు ఈ స్థితిలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మరి సంఘ బిడ్డలందరికీ, మీ అందరికీ కూడా, దేవునికి కూడా నేను థాంక్స్ చెప్పుకుంటూ ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? సత్యనారాయణ గారు, వెంకటలక్ష్మి గారు, త్వర త్వరగా అమ్మా ఒక్క నిమిషం రెడీగా ఉండండి, ముందుకు వచ్చి రెడీగా ఉండండి. రిప్కా పాట పాడుతుంది, ఆ పాట అయిన వెంటనే మీరు చెప్తారు. ఓకే, రైట్. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చెను మహిమైశ్వర్యముతో, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చెను మహిమైశ్వర్యముతో, తల్లి వలె ప్రేమించెను, తండ్రి వలె పోషించెను, కాపర వలె నడిపించెను, స్వస్థపరిచెను, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చెను మహిమైశ్వర్యముతో, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చెను మహిమైశ్వర్యముతో. స్వస్థపరిచెను, నా దేవుడు ప్రతి అవసరమును
తీర్చును మహిమై స్వర్యముతో నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమై స్వర్యముతో హల్లెలూయా థ్యాంక్ యూ మార్గరెట్ సార్ ప్లీజ్ ఇచ్చేసండి రైట్ అమ్మా ప్లీజ్ నెక్స్ట్ ఎవరు సాక్షి చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉండండి వీళ్ళైతే ముందుకు వచ్చి కూర్చోండి ఫ్రంచైజ్ ఖాళీ లేకుండా చూడండి ఎవరైనా అప్పుడు మేనేజ్ చేయండి నితిన్ ఈ చేసి చాలా మధ్యలో ఖాళీ ఉన్నాయి కదా అవి ఫిల్ చేయమ్మా దేవుని స్తోత్రం అండి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి సంస్థలందరికీ వందనాలు ముఖ్యంగా దేవుడు నా జీవితంలో మరి ఎన్నో మేలు చేశారండి మరి ఇక్కడ ఉన్న సంఘస్థులందరికీ తెలిసి మరి కొత్త వారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నాకు 2013లో క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ వస్తే మరి 3 నెలల్లో నేను చనిపోతానని చెప్పినప్పుడు మేమందరం ఫిక్స్ అయిపోయాం నేను ఫిక్స్ అయిపోయాం అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు మరి నేను బ్యాచులర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నానండి అప్పుడు మరి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి దాని ద్వారా నేను ఒక సర్జరీ జరిగింది అప్పటి నుంచి నేనైతే చాలా సంతోషంగా మరి ఇంకా దేవుని అభివృద్ధి పొందుతూ ఇంకా దేవుడిని ఇచ్చిన ఆశీర్వాదం అనుభవిస్తున్నానండి మరి నాకు దేవుడు చేసిన మేలు గత సంవత్సరంలో మరి కరోనా బారి నుంచి కాపాడారు నా కుటుంబాన్ని ఎంతో సంతోషంతో నా కుటుంబంలో గడపడానికి కృప చూపించారు మరి నేను ఫార్మలో చేస్తాను మరి మా మిస్సెస్ లక్ష్మి కిమ్ సైకిల్లో చేస్తుందండి మరి తను రోజు కరోనా కేసులు ఉన్నా కానీ హాస్పిటల్లో తనకి సెపరేట్గా జోన్ ఇచ్చి హాస్పిటల్లో ఒక కార్నర్లో చిల్డ్రన్స్ దాంట్లో వర్క్ చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చాడండి మరి అమ్మనే పాపనే మరి సంవత్సరం అంత గత సంవత్సరం అంతా ఎంతో కాచి కాపాడారు మా కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించారండి ముఖ్యంగా మరి నాకు 2020లో మరి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చారండి ఈ సంవత్సరంలో మరి చాలామంది కంపెనీలకి ఇంక్రిమెంట్లు లేవు ప్రమోషన్ లేవు ఏమి లేవు అయినా కానీ దేవుడు నన్ను ప్రేమించి మరి మా దాంట్లో ఒక 60 మెంబర్స్ అలాగని మరి నాకే ఎందుకో దేవుడు ప్రమోషన్ ఇచ్చాడండి దాన్ని బట్టి నేను దేవుడికి ఎంతో రుణపడి ఉన్నానండి ఈ చిన్న అవకాశం ఇష్ట భాష గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను వందనాలండి దేవునికి పాస్టర్ గారి పాస్టర్ గారికి వందనాలండి నా జీవితంలో 2020 సంవత్సరంలో మరి బుజ్జిని నన్ను కాచి కాపాడారు నా పెద్ద కొడుకైతే కరోనా వచ్చి 15 రోజులు బయట ఉండి చిన్నపిల్లలు ఏడ్చేస్తుందట కానీ మా అబ్బాయి కరోనా వచ్చిందమ్మా మరి ఏడ్చేస్తుందంటే మరి ఏం చేస్తావు ఎలా వచ్చిందో దాని దగ్గర కడుకుండా జాగ్రత్తగా చూడని చెప్పినప్పుడు మా లక్ష్మి రోజు డ్యూటీకి వెళ్ళిపోయేది అబ్బాయికి కోళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయేది ఈ 10 నెలల నుంచి మా బుజ్జిని నన్ను దేవుడు ఎంతగానో కాదు దొడి తలుపు తీయకూడదు ఈ తలుపు తీయకూడదు పిల్ల కాలు వచ్చింది వెళ్ళిపోతున్నాను నానమ్మ నానమ్మ అంటే ఆయన టీవీ పెట్టుకుని దేవుని వాక్యం వెనక్కి ఇంక ఇతరులు ఏమి పెట్టుకోను దేవుని వాక్యం దేవుని పాటలు పెట్టుకుంటూ దేవుని బైబుల్ చదువుకుంటూ పగలు చదువునైపోతే రాత్రులు చదువుకుంటూ దేవుడి మీద ఆధారపడితే అమ్మ నీకు వస్తే చెప్పాలి నీ గురించి మేమందరం బాధపడాను పెద్ద వయసు వచ్చింది ఇంకా నీకు వస్తే తగ్గదని నేను బాధపడాలి చెప్తున్నాను నువ్వేమనుకోకని మా లక్ష్మి చెప్పినప్పుడు అలాగే అమ్మనేసి ఆ బిడ్డని నన్ను నేను చూసుకుని దేవుడి మీద ఆధారపడినప్పుడు కరోనా వచ్చి ఎంతోమంది చనిపోయినప్పుడు దేవుడు నన్ను సజీవ లెక్కలుగా ఉంచినందుకు ఆయన 1000 వందనాలు 1000 వందలు చెల్లించుకుంటూ ముదే వచ్చే వరకు శంకరెత్తుకునేవాడు నేను అన్నట్టుగా నా పట్ల ఇప్పటి వరకు జరిగించుతున్నందుకు ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకున్న రుణ పాత్రని ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన కురువును బట్టి నేను ఇలా జీవిస్తున్నానని యేసునామను ప్రార్థిస్తున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు సేవించను గాక దేవుని నామానికి వందనాలండి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి వందనాలు వచ్చిన సంఘం అంతటికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మా జీవితంలో మామూలుగా మేలు కాదు అద్భుతాలే ఇంకా అసలు ఇంకా మాటల్లో చెప్పలేనివి నేను దేవుణ్ణి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నన్ను బ్లెస్ చేశాడు మంచి కుటుంబం ఇచ్చాడు అన్నిటికీ మించి 2020లో దేవుడు ఇంకా బహుగా ఆశీర్వదించాడు కష్టకాలంలో కూడా దేవుడు మా ఇద్దరు జాబ్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాలరీస్ ఏమీ ఆఫ్ చేయకుండా అన్ని విషయాల్లో దేవుడు ఎంతో సహాయం చేశాడు బేసిక్గా నాకు స్టాఫ్ నర్స్ అంటే అసలు ఇష్టం లేని జాబు స్టార్టింగ్లో నేను జాయిన్ అయ్యేటప్పుడు నేను లెక్చరర్ని అవ్వాలని ఎంతో కోరుకునేదాన్ని ఆ విధంగా చదువుకున్నాను కానీ దేవుడు అది డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత నన్ను డిస్కనెక్ట్ చేయించి నర్సింగ్ పంపించాడు మన ప్రణాళిక వేరు మన ఆలోచనలు వేరు కానీ దేవుడు
ఆలోచన కరెక్ట్ కాబట్టి దేవుడు తన ఎంచుకున్న మార్గంలోకి నన్ను పంపించాడు ఆ విధంగా ఆ జాబ్ లో నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు అన్నిటికీ మించి 2020 లోనైతే ఈ కరోనా టైంలో నేను కరోనా కేసుల దగ్గర వెళ్ళకపోయినా కూడా హాస్పిటల్ అంతా కరోనా చేశారు మొత్తం అన్ని బెడ్స్ కూడా ఆ టైంలో ఇంకా పాప ఉంది అమ్మ ఉంది ఇంట్లో పెద్దవాళ్ళని చెప్పి నేను జాబ్ మానేయాలని డిసైడ్ అయ్యాను కానీ ఆ టైంలో దేవుడు నన్ను జాబ్ మానిపించకుండా నా కోసమే సెపరేట్ గా కేవలం నా కోసమే దేవుడు సెపరేట్ గా చిన్న వార్డ్ ఒక మూలకి ఇచ్చేసి అన్ని డోర్స్ క్లోజ్ చేసేసి పిల్లల్ని మా అమ్మ పిల్లల్ని చూసుకోవడానికి ఉండాలి మరి పిల్లల కేసులు వస్తే ఎవరు కేర్ తీసుకుంటారు అందరూ కరోనా కేసులకి వర్క్ చేసేటప్పుడు ఏంటంటే శాలరీ పర్ డేకి వాళ్ళ శాలరీ కాకుండా 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి హాస్పిటల్ అనౌన్స్ చేశారు మేనేజ్మెంట్ ఆ విధంగా మరి ఎక్కువ మనీ వచ్చేటప్పుడు ఇప్పుడే కష్టపడాలని అందరూ కరోనా కేసులు ట్రీట్ చేయడానికి వెళ్ళిపోయారు మానేయాలనుకున్న వాళ్ళు మాత్రం కంప్లీట్ గా రిజైన్ చేసేయాలని డిసైడ్ అయి ఉండేటప్పుడు నా కోసం మానేయాల్సిన వాళ్ళు అందరూ మానేస్తారని మేము చెయ్యము అనుకున్న వాళ్ళు కానీ నేను మానేస్తాను అన్నప్పుడు నా కోసం దేవుడు సపరేట్ గా ఒక వార్డ్ని ఏర్పాటు చేసి డైలీ నా కోసం ఒక 2-3 కేసులను అక్కడ ఉంచి ఆ విధంగా ఏర్పాటు చేసి నా జాబ్ నేను సేఫ్ గా చేసుకోవడానికి ఈ కరోనా టైంలో అవకాశం ఇచ్చాడు ఒకరోజు కూడా రేపు ఏం చేయాలి ఇంత కష్టకాలంగా ప్రపంచం అంతా ఇంత గడ్డు కాలంలో నడుస్తున్నప్పుడు ఎలా అని ఆలోచన అన్నది మాకు రాలేదు ఇద్దరు జాబ్స్ దేవుడు నిలబెట్టాడు సాలరీస్ మంచిగా వచ్చినాయి అన్నిటికీ మించి నా మెటర్నిటీ లీవ్ 6 మంత్స్ అప్పుడు ఇంట్లో ఉండగా నాకు శాలరీ రావాలి కానీ ఆ శాలరీ రాలేదు నేను 1 ఇయర్ హెచ్ఆర్ చుట్టూ తిరిగాను లాస్ట్ మార్చ్లో హెచ్ఆర్ అన్నాడు ఇంకా ఇయర్ ఎండింగ్ అయిపోయింది క్లియరెన్స్ అయిపోయింది నీకు వస్తే రావచ్చు లేకపోతే లేదని చెప్పాడు సంవత్సరం అంతా తిరిగితే వస్తుంది అని చెప్పి కానీ లాస్ట్ డే అలగన్నప్పుడు నేను డైరెక్ట్గా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయిన హెచ్ఆర్ దగ్గర కాకుండా కిమ్స్ హెడ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి సార్ ఇలా జరిగింది నా మెటర్నిటీ లీవ్ మనీ ఇవ్వలేదు సార్ ఇప్పుడు క్లియరెన్స్ అయిపోయింది ఇవ్వను అని చెప్తున్నారు అనేసి అంటే ఎవరు చెప్పారు హెచ్ఆర్ని పిల్లని చెప్పి నా ఎదురుగా అతను పిలిచి అతన్ని తిట్టి నా శాలరీ నా ఎదురుగానే రాసి 6 మంత్ శాలరీ ఒకేలాగా ఒకేసారి వచ్చేటట్టు దేవుడు కృప చూపించాడు ఏప్రిల్లో అంటే పీక్ స్టేజ్లో ఉన్నాం మనం అప్పుడు కరోనాకి అలాంటి టైంలో దేవుడు బహుగా ఆశీర్వదించాడు మమ్మల్ని అందుని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను అనుక్షణం మమ్మల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను అందుని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మమ్మల్ని ఎంతగానో ఆదరించి బలపరుస్తున్న పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా అన్ని విషయాల్లో ఇలాంటి కష్టకాలంలోనే దేవుడు నన్ను ఎక్కువగా దీవిస్తూ ఉంటాడు అప్పుడు హుదుత్ వచ్చినప్పుడు కూడా ప్రపంచం అంతా అదే మన వైజాగ్ అంతా కష్టంగా ఉన్నప్పుడు మణిపాల్ హాస్టల్లో నేను ఉండేదాన్ని బ్యాచులర్గా ఆ టైంలో కూడా దేవుడు కరెంట్ లేకుండా తాగడానికి వాటర్ లేకుండా అలా అందరూ డాక్టర్స్ అందరూ చాలా సఫర్ అయి ఉండేవారు అలాంటి టైంలో మా కోసం ఇంత రూమ్ ఈ చర్చ ఎంత ఉందో అంత రూమ్ ఏర్పాటు చేసి ఆ ఏసీలన్నీ బిగించి మంచి బెడ్స్ ఇచ్చి వేడి ఫుడ్ ఇచ్చేవాడండి దేవుడు అలాంటి టైంలో కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా కూడా దేవుడు విడిచిపెట్టడు అన్నిటికంటే ఆ కష్టంలోనే ఎక్కువ దీవించేస్తుంటాడు అన్నమాట నన్ను అయితే ఆ విధంగా దేవుడు నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నాడు మంచి బిడ్డనిచ్చాడు ఈరోజు తిని ఎలా తిరగడం నా డ్రీమ్ 2 ఇయర్స్ బ్యాక్ ఇది దేవుడు నిజం చేశాడు అమ్మకి ఆ మంచి ఆరోగ్యం ఇచ్చి పాపం చూసుకోవడానికి దేవుడు హెల్ప్ చేస్తున్నాడు వీళ్ళిద్దరూ సపోర్ట్ చేయకపోతే జాబ్ చేసుకునే అవకాశం ఉండదు నాకు జాబ్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అక్కడ జాబ్ చేసుకునే అవకాశం ఉండదు కానీ అన్ని విషయాల్లో దేవుడు నా పట్ల కృప చూపిస్తున్నాడు అందుని బట్టి దేవునికి వందనాలు ఈ సంవత్సరం కొంచెం ఆత్మీయ జీవితంలో వెనకబడే ఉన్నాము ఈ సంవత్సరమైనా కొంచెం ఆత్మీయ జీవితంలో మేము ఎదగాలి ఆ విధంగా మా కొరకు ప్రార్థించండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక హల్లెలూయా లాస్ట్ మంత్ నా బ్రదర్ కి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయి కాలు ఇరిగిపోయింది నేనేమంటానా అని చెప్పేసి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నా కూడా నాకు చెప్పకుండా తనే వెళ్ళి అనకబల హాస్పిటల్లో నైట్ 1 o'clock నైట్ 10 o'clock పడిపోతే నాకు మార్నింగ్ 11 o'clock చెప్పాడు అప్పుడు వెంటనే తిట్టి మళ్ళీ తన్నే మా హాస్పిటల్కే షిఫ్ట్ చేసి ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసి ఆ సర్జరీ చేయించాను దేవుడి కృప వలన అంతా బాగానే ఉంది ఇప్పుడు తను వాకర్తో నడవగలుగుతున్నాడు తనే తన కుటుంబానికి ఆధారం
నేనెంతో బాధపడ్డాను, ఒక్క క్షణం బాధపడ్డాను. ఏసయ్య వాడు కష్టం మీద కుటుంబం నడుస్తుంది, మరి వాడు ఎలా పడిపోతే ఇప్పుడు ఎలా అనేసి నేను ఒక్క క్షణమే, జస్ట్ ఒక క్షణంలో కళ్ళు మూసుకొని తెరిచి ఆలోచించాను. వెంటనే మళ్ళీ ఫోన్ చేసి అర్జెంట్గా ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి అనుకుంటూనే మళ్ళీ మనసులో నాగలో నేనే అనుకుంటున్నా, ఎందుకు నేను బాధపడుతున్నాను, కాలే కదా ఇరిపోయింది, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, నేను సర్జరీ చేయిస్తాను, దేవుడు హెల్ప్ చేస్తాడు అని చెప్పి నేను వెంటనే రమ్మని చెప్పి వెంటనే నాకు నేనే ధైర్యం తెచ్చుకొని తనని ఇక్కడ పిలిపించి సర్జరీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 డేస్ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు, ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు బాగానే ఉన్నాడు, దేవుడి కృప వలన నడుస్తున్నాడు. వాడు అప్పుడు అంటాడు, ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నాకు ఏసైని కనిపించమని చెప్పు, అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటానా అని చెప్పాడు. కనిపిస్తాడు, కనిపించకుండా ఇదంతా నీకు ఎలా జరుగుతుందంటే వెనకాతలు ఎవరూ లేకుండానే జరుగుతుందా? ఏసై ఉన్నాడు కాబట్టి, నా మనసులో ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడికి పిలిచి నేను ఇంత రిస్క్ చేసి నీకు సర్జరీ అది చేయిస్తున్నాను కదా, మరి ఇదంతా నీకు చేసిన మేలు కాదా, దేవుడు చేసిందే, ఒకసారి ఆలోచించంటే నాకు డైరెక్ట్గా దేవుని కనిపించి చెప్పమని చెప్పు అని చెప్తున్నాడు. దయచేసి వాడి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రజెంట్ వాకర్తో నడుస్తున్నాడు, ఇంకా మంచిగా నడిచి రికవర్ అయ్యేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విజయ్, విజయ్ అండ్ శివ. అలా వెంట వెంట నిలబడిపోతూ ఉండండి, మీ పితే వస్తారు. ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అదేవిధంగా మీకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మొదటగా అందరికీ ఈ విషయం హ్యాపీ న్యూ ఇయర్. గత సంవత్సరం ఏ విధంగా అయితే మనం కష్టాలతోనే నష్టాలతోనే ముందుకు వచ్చాం, కానీ ఈ సంవత్సరంలో మనం కొంచెం చిరునవ్వుతో ముందుకు స్టార్ట్ చేద్దాం. నా జీవితంలో 2020 అనేది చెప్పాలంటే జైంట్ విల్లాగా అయిపోయింది అనమాట. ఎక్కినట్టే ఎక్కింది, పైకి తీసుకెళ్ళినట్టు, పీక్ స్టేజ్ తీసుకెళ్ళినట్టు ఒకసారి మళ్ళీ దించేసినట్టు అయిపోయింది. సంవత్సరం స్టార్టింగ్లోనే ఒక మంచి జాబ్తోని స్టార్ట్ చేశాను, అంటే ఒక మంచి జాబ్, హెచ్సిఎల్లో జాబ్ వచ్చింది అన్న చిన్న కాదు పెద్ద ఆశ, పెద్ద ఇంకా నేను ఊహించుకున్నాను అనమాట, ఓహో నా లైఫ్ ఇంక ఇటు ఉంటుంది అని. ఒక్కసారిగా అంతా సెలెక్ట్ అయిపోయాం, ఎంత 109 మెంబర్స్ నుంచి 9 మెంబర్స్ సెలెక్ట్ అయితే అందులో దేవుడు నన్ను ఉంచాడు. నిజంగా నేనైతే మా ఫ్రెండ్స్ని కలడానికి మాత్రమే వెళ్ళాను కాలేజ్కి, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేదు. కానీ దేవుడి కృప వల్ల మంచి ఉద్యోగం వచ్చింది. కానీ దాని ఆఫర్ లెటర్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను. నేనేంటంటే 2-3 మంత్స్ వెయిట్ చేశాను, ఇంకేంతసేపు వెయిట్ చేయాలని ఆలోచిస్తాను. కానీ నిన్న కొంతమంది సాక్షులు విన్నాను, చాలా సంవత్సరాలు బట్టి జాబ్స్ కోసం, అదే ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నిన్న రాత్రి నాకు మళ్ళీ ఒక చిన్న హోప్ కలిగింది, ఓహో నేను వెయిట్ చేయొచ్చు పర్వాలేదని. దానికోసం ఒకసారి ప్రేయర్ చేయండి ఆఫర్ లెటర్ కోసమని. నెక్స్ట్, నిజంగా నాకు సండే స్కూల్ అంటే తెలియదు, చిన్నప్పటి నుంచి మాకు సండే స్కూల్ లేదు. సండే స్కూల్ పరిచయం అంటే కూడా నాకేం తెలియదు, అయినా కూడా అంకుల్ సపోర్ట్ వల్ల, అదేవిధంగా సండే స్కూల్ టీచర్స్ సపోర్ట్ వల్ల, సండే స్కూల్ నా ద్వారా కనీసం ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకైనా నేను సువార్త చెప్పాను, చిన్నపాటి సువార్త చెప్పగలిగానన్న చిన్న హోప్, చిన్న ఆనందం నాకైతే ఈ సండే స్కూల్ పరిచయంలో కలిగింది. ఈ సంవత్సరం అనేక మందికి జాబ్స్ పోయా అన్నారు, ఎంతో మంది విన్నాను. వాళ్ళందరి కోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని, దేవా నాకైతే అయితే జాబ్ లేదు కానీ ఇంకా ఇప్పుడు ఫ్యామిలీస్తో వాళ్ళు చాలా మందికి జాబ్స్ పోయి, మా ఫ్రెండ్స్ ఎంతో మంది వాళ్ళ ఫాదర్స్ జాబ్స్ పోవడం వల్ల చాలా చాలా సఫర్ అయ్యారు. మాకైతే దేవుడి దేవల్ల ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాలేదు, కానీ వాళ్ళ కోసం నేను చాలా బాగా ప్రేయర్ చేసేవాడిని. మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు అడిగేవారు, మా డాడీకి జాబ్ పోయింది లేదా బల్లన్న మా అన్నయ్యకి జాబ్ పోయింది ఇలాగ చెయ్యి ప్లీజ్ అంటే. దేవుడి దేవల్ల నిజంగా ఇప్పుడు ఈ చర్చ్ యూత్ గ్రూప్ లో కూడా నేను కొంతమంది పెట్టాను. మా ఫ్రెండ్స్ లో చాలా మందికి కరోనా వచ్చిందని వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేయడం పెడితే వాళ్ళందరూ చేసేవాళ్ళు. దేవుడు నిజంగా మా ప్రార్థనలన్నీ ఆలకించి నిజంగా ఆయన కృప వల్ల మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కరోనా నుంచి మళ్ళీ సుమారు 6-8 మెంబర్స్ కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళందరూ మళ్ళీ రికవర్ అయ్యారు. ఏ ఒక్కరు కూడా ఎటువంటి క్రిటికల్ స్టేజ్ దాకా తీసుకెళ్లకుండా దేవుడు నిజంగా సహాయం చేశారు. అందుబాటు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నెక్స్ట్, ఫస్ట్ మంత్లో నేను ఆల్రెడీ జాబ్ చేస్తుండేవాడిని యానిమేషన్ ఫీల్డ్లోని. ఎప్పుడైతే ఈ మూవీస్ ఇంకా అవన్నీ ఆగిపోయాయో ఇంకా ఆ వర్క్ రావడం ఆగిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ మార్చ్ నుంచి నాకు ఇంకా వర్క్ లేదు, ఏం లేదు. అలాంటిది దేవుడు 2020 ఎండింగ్లో నాకు మంచి జాబ్ మళ్ళీ ఇచ్చాడు, సెటిల్ అయిపోయే జాబ్ కూడా ఇచ్చాడు. దానికోసం ప్రేయర్ చేయండి. అది కూడా మళ్ళీ ఎటువంటి మళ్ళీ కరోనా లాంటిది ఇంకేమో వస్తాయో తెలియదు కదా, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా నా కోసం ప్రేయర్ చేయండి. ఆ తర్వాత మంచి ఆరోగ్యం ఇచ్చాను నిజంగా నాకైతే, అంటే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు కానీ 2020లో నేనైతే బేవత్సంగా బయట తిరిగేశాను. నేనైనా కాదు కానీ నాతో పాటు మా ఫ్రెండ్స్ చాలా మంది ఇంట్లో చెప్పారు బయటకు వెళ్ళకరా బాగోదు అన్నా కూడా కొంచెం ముందుకేసుకొని బయట తిరిగేశాను అనమాట.
ఏం అవ్వదులే, మాస్క్ పెట్టుకున్నాం, శానిటైజర్ వాడుతున్నాం కదా, ఎక్కడికి వెళ్ళాం, నేను జాగ్రత్తగా ఉంటానులే అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాం. కానీ నా చుట్టుపక్కల నాతో పాటు తిరిగిన చాలా మంది ఫ్రెండ్స్ కరోనా వచ్చింది, కానీ దేవుడు దాన్ని నా దాకా తాగకుండా నన్ను నిజంగా తన రెక్కల కింద కాచి కాపాడాడు. అదేవిధంగా నేను ప్రతిరోజు మా ఫ్రెండ్స్ కోసం ప్రే చేసేవాడిని. ఎట్టి పరిస్థితులు బయటికి వెళ్తాం ఖచ్చితంగా, ఎందుకంటే కొంతమంది జాబ్స్ పని మీద వెళ్తున్నారు, కొంతమంది ఏంటంటే రెక్లెస్ గా వెళ్తున్నారు. కానీ వాళ్ళ కోసం చెప్పాను ఇలాగా వద్దు వెళ్ళకండి అని. అలాంటిది నేనే బయటకు వెళ్తున్నాను, వాళ్ళకి నేను చెప్పలేను కదా వెళ్ళొద్దు అని చెప్పాను వాళ్ళకి. వెళ్తున్నారు వెళ్తే వెళ్ళండి కానీ జాగ్రత్త వెళ్ళండి అని చెప్పాను. నిజంగా వాళ్ళ కోసం ప్రేయర్ చేయడానికి దేవుడు నాకు మంచి హోప్ ఇచ్చాడు. చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నిజంగా దేవుడు ఆలకించే, చిన్న ప్రార్థన చేస్తే చాలు దేవుడు నిజంగా ఖచ్చితంగా అది ఆలకిస్తాడని ఈ 2020లో చదవ బైబుల్ చదవడం కానీ లేదంటే ప్రేయర్ చేయడంలో కానీ నిజంగా నేను చాలా ఎదిగాను. అదేవిధంగా నా తమ్ముడు కూడా 2020లో ఇలాంటి కరోనా టైం ఉన్నప్పుడు కూడా తన ఆన్లైన్ క్లాసెస్ వింటూ దేవుళ్ళు బలపడడానికి నిజంగా దేవుడు తను ఎంతగానో కృప చూపించాడు. ఒకప్పుడు నేను ఏ విధంగా ఉండేవాను, నేను మారిన తర్వాత మా తమ్ముడు కోసం నేను చేసేవాడిని ప్రేయరు, ఖచ్చితంగా తను మారాలి ఏదో ఒక రోజు అని. తను ఏదో అంటే ఎటు బ్యాడ్ పొజిషన్లో లేడు అలాగని కాదు, కానీ తను కూడా దేవుని తెలుసుకోవాలి, దేవుళ్ళు ఫ్యామిలీ మొత్తం కలిసి రావాలి అన్న చిన్న ఆశ నాకు మా అమ్మకి మన అనుకుండేది. ఈ 2020 దయవల్ల, నేను దయ అనుకోవాలి ఏమనుకోవాలి నాకు తెలియదు, కానీ దేవుని దయవల్ల ముఖ్యంగా తమ్ముడు ఆత్మీయంగా ఎదగడానికి తను చదవ బైబిల్ చదువుతూ వాక్యాలు వింటూ తను ఎంతగానో ఆత్మీయంగా ఎదిగాడు. అదేవిధంగా తండ్రి బాప్తిజం తీసుకో, ఈరోజు ఇప్పుడు బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు, తన కోసం కూడా ప్రేయర్ చేయండి. తన ఆత్మీయ స్థితిలో కూడా మరింతగా ఎదగడానికి సహాయం చేసే విధంగా మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి. మా నాగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట, తనకి ఈ నోస్ బ్లాక్ అయిపోతుంది, తను విపరీతంగా మెడిసిన్స్ వాడేస్తున్నారు వద్దని చెప్పినా కూడా. మీ మీద మెడిసిన్స్ వాడితే దేవునికి ప్రేయర్ చేసి తగ్గిపోతుంది అంటాడు, కానీ తను మాత్రం ఆ పని చేయట్లేదు. సో తన కోసం ప్రేయర్ చేయండి. ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించు. నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్ అందరికి, పాస్టర్ గారికి ప్రైజ్ ద లార్డ్. మా అన్నయ్య చెప్పాడు ఇప్పుడే, నేనేం బ్యాడ్ పొజిషన్లో లేను అని. కానీ అది దేవుని వాక్యం విన్నంత వరకు నాకు తెలియలేదు నేను ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నాను. అంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా భయపడ, నేను మీ అందరిలా భయపడ్డాను, కాకపోతే అది కరోనా కోసమనే కాదు, వాక్యం వింటున్నప్పుడు ఇంతగా నేను జీవించానా, ఈ విధంగా నేను జీవించానని చాలా భయపడ్డాను. ఆ భయం నన్ను దేవుని వైపు నడిపించింది కాబట్టి నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను ఇక్కడ. ఇంకా చాలా విషయాల్లో నేను ఫస్ట్ నుండి వాక్యం విన్నప్పుడు నా జీవితంలో నేను తప్పులు చూసేవాడిని, నేను ఇలా చేస్తున్నాను కదా అని. అయితే తర్వాత మళ్ళీ చర్చ్ నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, సరే అందరూ మనలో ఉన్న తప్పులే చూపిస్తారు కదా, అందరికి తెలుసు తప్పులు చూపిస్తారు అనుకుని ఊరుకునేవాడిని. కానీ ఆ తప్పులు ఒప్పించేలా చేసేవాడు దేవుడు ఒక్కడని నాకు తర్వాత అర్థమైంది. ఆ తర్వాత సరే తప్పులు ఒప్పుకున్నాము, సరే విడిచిపెట్టేద్దాం అనుకున్నాను, విడిచిపెట్టేశాం. కాకపోతే దేవుని దగ్గర పూర్తిగా పశ్చాత్తాప పడినంత వరకు మళ్ళీ ఆ తప్పులో పడిపోయేవాడిని. ఒకటే కాదు రెండే కాదు, ప్రతి ఏ విషయంలో అయినా కంట్రోల్ ఉంచుకోవాలంటే నాకు నేను స్వబుద్ధి చేత కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకునేవాడిని తప్ప దేవుని సహాయం ఇస్తే ఇంతగా కంట్రోల్లో ఉంచుకోగలమని నాకు తెలియలేదు. ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చూసాము చిన్నప్పటి నుండి, హాస్టల్లో ఉండడం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అయ్యాయి తప్ప ఏ రోజు అని చెప్తుంటే లాస్ట్ బెంచ్లో కూర్చొని అందరిలాగా మనము ఆ ఇల్లే చెప్తారులే మనకెందుకు అనుకునేవాడిని. అయితే దేవుని వాక్యం వింటున్నప్పుడు మాత్రం ఏ బెంచ్లో కూర్చున్నా కానీ ఏ సీట్లో కూర్చున్నా కానీ వాక్యం మన దగ్గరికే వచ్చేది, వాక్యం కంపల్సరీగా హృదయంలో నువ్వేమనుకుంటున్నావో కంపల్సరీగా నాకు చెప్పేది. అప్పుడు ఇదేంటి ఇలా ఉంది అనుకుని సర్లే చూద్దాం అనుకుని ఊరుకునేవాడిని. తర్వాత ఇంకా చర్చికి వచ్చిన ప్రతిసారి వాక్యం నా కోసమే చెప్పేవాళ్ళు, ఇదేంట్రా బాబు నా కోసమే చెప్తున్నారు ప్రతిసారి అనుకుని. కానీ అలాగే చర్చికి రావడం మానేలేదు, మంచిగా చెప్తున్నారు కదా కనీసం మనం మారగలితే మంచిదే కదా అని వచ్చేవాడిని. ప్లస్ పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి, మామయ్య వాళ్ళు ఉంటారు కాబట్టి చర్చికి వచ్చేవాడిని, వద్దా మళ్ళీ రాము అంటే ఒప్పుకోరు కాబట్టి. ఆ తర్వాత చర్చికి వచ్చిన ప్రతిసారి నాతోనే మాట్లాడినప్పుడు సరే ఇంకా ఇలాగైతే అవ్వదు భయం వేసింది. తర్వాత మనం ఇంతగా నశించిపోయామా, ఇంతగా ఆలస్యం చేశామా అని. ఆ తర్వాత ఈ కరోనా సీజన్లో నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి చర్చికి వెళ్ళేవాడినేమో కానీ పెద్దగా ఎప్పుడు వినేవాడిని కాదు వాక్యాలైనా లేదంటే పాటలైనా.
కానీ సీజన్ లో మొత్తం ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ప్రతి సండే చర్చ్ ప్రతి సండే లైవ్ ఇచ్చేవాళ్ళు లేదంటే ఎక్కడ ప్రతి ఇన్స్టాగ్రామ్ లో అయినా ఎక్కడైనా ఏదో ఒక వాక్యం వస్తూనే ఉండేది అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఏదో చూసాను ప్రతిసారి చూసామండి అప్పుడు ప్రతి నాకున్న ప్రతి ఒక్క డౌట్ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవుడు నన్ను అసలు నేను ఎందుకు నమ్మాలి దేవుణ్ణి నేను మంచోడిని నేను మారాను తప్ప దేవుడు ఏం చేశాడు అని ప్రతిసారి అనుకునేవాడిని దేవుని దగ్గరికి వెళ్ళి మారాను కాకపోతే తర్వాత ఏంటంటే మనం మంచిగా అయిపోయాం కదా ఇంక మళ్ళీ దేవుడు ఎందుకు అనుకునేవాడిని కానీ దేవుని శక్తి దేవుని కృప దేవుని సహాయం లేకపోతే మళ్ళీ ఒకరోజు ఆ తప్పులో పడిపోతామని లేదంటే మళ్ళీ ఇంకా మళ్ళీ అత్యంత భయంకరమైన అవిశ్వాసానికి లోనైపోతామేమని రోజు వినేవాడిని ఆ విశ్వాసం నన్ను ఈరోజు ఆనందంగా ఉంచింది అయితే బాప్తిజం తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను బాప్తిజం ఫస్ట్ లో మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నువ్వు కూడా తీసుకుంటావు బాప్తిజం అంటే లేదురా మన వల్ల కాదు మనం ఉండలేం అలాగా అది ఇది అనేవాడిని అయితే ఈ సీజన్ లో నాకు మాత్రం ఒక వన్ మంత్ వన్ మంత్ ఏప్రిల్లో మొత్తం ప్రతిరోజు వాక్యం వినేవాడిని అప్పుడు నాకు అర్థమైంది మనం ఉండాలి అనుకుంటే ఉండలేము దేవుడు అయితే కంపల్సరీగా మనల్ని ఉంచగలడు అని ప్రతి విషయంలో నేను మీ అందరిలాగా మీ అందరిలా కాదు నేను స్టూడెంట్స్ లాగా రోజు ఇన్స్టాగ్రామ్ న్యూస్ ఫీడ్ ప్రతిరోజు స్క్రోల్ చేస్తూనే ఉండేవాడిని కానీ నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించేది కాదు కానీ దేవుని వాక్యం రోజు చెప్పింది దేవుడు తప్ప నీ హృదయంలో ఉన్న స్థలాన్ని ఎవ్వరు పూర్చినా కానీ నీకు సాటిస్ఫాక్షన్ రాదు అని అది విన్నప్పుడు పూర్తిగా అర్థమైంది నా జీవితంలో నేను సాటిస్ఫైగా జీవించాలి అంటే దేవుని వాక్యం తప్ప ఇంకేది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు దేవుని కోసం సాక్షిగా జీవించాలి సాక్షిగా జీవించినప్పుడే నేను మళ్ళీ ఆత్మీయ సంతృప్తి పడక ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోకుండా జీవించగలను అనుకుని సాక్షిగా జీవించాలని బాప్తిజం తీసుకోవడానికి గల కారణం అదే అయితే సాక్షిగా జీవించాలంటే బాప్తిజం తీసుకోవాలా ఏంటి అదొక ఫిజికల్గా చేసే ప్రక్రియ కదా అనుకునేవాడిని అయితే మనకి ఏసయ్య ప్రతిదీ ఒక మాదిరిగా ఉంచి వెళ్ళాడు ఆ విషయంలో ఏసయ్య కూడా మనకి బాప్తిజం తీసుకునే వెళ్ళాడు ఆ విషయంలో దేవుడు బాప్తిజం తీసుకున్నప్పుడు నాలాంటి వాడిని దేవుని వాక్యానికి ప్రతి విషయంలో లోబడిన నేను ఆ విషయానికి లోబడడానికి నాకేంటి అని కంపల్సరీగా దేవుని దగ్గర పూర్తిగా లోబడి ఏసయ్య తీసుకున్నప్పుడు నాలాంటి వాడిని నేను ఎంత మాత్రం నాలాంటి వాడిని ప్రతి ఒక్కరు మనలో ఉన్న మంచిని బయటికి చూపిస్తాం కానీ చెడుని ఎవరు చూపించము దేవునికి తెలుసు అది ఒకరోజు మన తల్లిదండ్రులు కూడా ఎఫెక్ట్ అయింది మనకొకరికే ఎఫెక్ట్ అయింది అనుకుంటాం కానీ దేవుని వాక్యం మనకి కంపల్సరీగా మనల్నే కాదు నలుగురిని మన చుట్టూ ఉన్న వారిని కూడా మన వల్ల నా వాళ్ళకి అవమానం తెచ్చేదిగా ఉంటుందని ఇక పూర్తిగా విడిచిపెట్టి ఈరోజు బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డాను దీన్ని బట్టి నా కోసం ప్రేయర్ మా అన్నయ్య 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా తమ్ముడు రక్షణ కోసం ప్రేయర్ చేయండి అంటే నా కోసం ఎందుకులే అనుకున్నాను కానీ ఈరోజు మళ్ళీ నేను అంతగా తెలుసుకున్న తర్వాత మా పిన్ని వాళ్ళ కోసం ఇంకా మా పిన్ని వాళ్ళ చుట్టాలు హేమ పిన్ని వాళ్ళు రాత్ పిన్ని వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళ కోసం ఇంకా మా చుట్టాలు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా బాప్తిజం తీసుకోవాలని కాదు కానీ దేవుని వాక్యం తెలుసుకున్నట్లయితే ఆ వెలుగు ఎంతగా ఉంటుందో నేను చూశాను ఆ వెలుగు వాళ్ళు కలిగి జీవించాలని మీరందరూ ప్రేయర్ చేయాలని దేవుడు నా జీవితంలో కృతజ్ఞత అంటే నా జీవితంలో నేను ఈ సంవత్సరం కూడా నేనేం చదవలేదు లాస్ట్ ఇయర్ మళ్ళీ ఏదో అలా చదివేసి వెళ్ళిపోయాను అలా పాస్ అయిపోయాను మళ్ళీ నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే కాలేజీలో మనకు అంత మంచి పేరు కూడా లేదు ఇంటర్నల్స్ కూడా లేవు లాస్ట్ ఎగ్జామ్స్ అంటే కరోనా వల్ల లైట్ తీశారు కానీ ఎంతైనా మిడ్లో ఇంటర్నల్స్ లేవు కాబట్టి మనల్ని పాస్ చేస్తారో చేయరో అనుకుని నాకు డౌట్ ఉంది కాకపోతే అటానమస్ అయినా కానీ పాస్ అయిపోయాను దేవుడి దయవల్ల దాన్ని బట్టి దేవునికి వందనాలు నా ఆరోగ్యం కూడా నేనే కాదు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి కరోనా రాలేదు నాకైతే కనీసం జలుబు రాలేదు దగ్గు రాలేదు ఏమీ రాలేదు దాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఓకే ఎవరు జాషువా గారు ఇస్తేరాణి గారు కాలేబ్ అండ్ మిర్యామ్ తొందరగా వీళ్ళు కరెక్ట్గా టైంకి వచ్చి సంవత్సరం అంతా వచ్చినంత ఫీలింగ్ ఇచ్చారు మనకి దేవుడి నామకు మహిమ కలుగును గాక పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసునామలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి 2019 జూన్లో నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది సో అంతవరకు కూడా ఇక్కడే ఇంచుమించు 9 సంవత్సరాలు దేవుడి కృపలో వైజాగ్లోనే జాబ్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు అయితే ఊహించిన విధంగా నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఇక్కడ నుంచి మా కంపెనీ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని కానీ దేవుని క్రియలు అద్భుతములు ఆశ్చర్యకరములు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేము అసలు యాక్చువల్గా అయితే నాకు వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే మిర్యామ్ ఇక్కడ డిపిఎస్లో చదువుతుంది కరెక్ట్గా 7th స్టాండర్డ్
బాబేమో ఇంటర్మీడియట్ అప్పుడే అన్ని ఎగ్జామ్స్ ఎంసెట్ తర్వాత జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అన్ని రాసి రెడీ ఉన్నాడు. ఇంకా వాళ్ళకి అడ్మిషన్స్ వేగి ఉంటాయి. మళ్ళీ హైదరాబాద్ వెళ్తే సర్టిఫికెట్లు కూడా అటు ఇటు తిరగాలి. మళ్ళా పాపకి కూడా కొత్త స్కూల్, కొత్త ఫ్రెండ్స్. తను కూడా అసలు నేను రాండాడి నేను నా ఫ్రెండ్స్ మిస్ అవుతాను, స్కూల్ మిస్ అవుతాను అన్ని అనేది. మంచి స్కూలు స్టీల్ ప్లాంట్ లో చక్కగా చదువుతుంది అనుకుని సరే ఏదైతే దేవుడు చెప్తామో ఈ టైంలో నేను ఒక్కడిని అక్కడ వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు ఎదుగున్నారు, ఖాళీ అయితే కాలేజీకి వెళ్ళిపోతాడు. తర్వాత మిరియాము తిను ఒక్కరితే ఉండాలి, ఇస్తారు ఉండాలి. ఏదైతే అయింది మనం వెళ్ళిపోదాం పద హైదరాబాద్ అని చెప్పేసి ఇంకా పాస్టర్ గారితో కూడా మాట్లాడి ఇంకా హైదరాబాద్ నిర్ణయం తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే దేవుని అద్భుతమైన కృపలో దేవుడు మరి మిరియాం కూడా ఒక మంచి స్కూల్, అక్కడ స్కూల్ అయితే చాలా ఇబ్బంది అయిందండి, అంత ఈజీ కాదు ఆ టైంలో. ఎందుకంటే చాలా షార్ట్ టైంలో ఏ స్కూల్లో జాయిన్ చేయాలో తెలియదు, ఎక్కడ జాయిన్ చేయాలో తెలియదు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, సహాయం చేసిన వాళ్ళు లేరు. అలాగే ఫోన్లో ఆ స్కూల్ ఈ స్కూల్ అని ఇంటర్నెట్లో చూసుకొని నా కంపెనీ ఎక్కడుందో నాకే తెలియదు. అప్పుడు కంపెనీ స్కూల్ ఎంత దూరమో తెలియదు, ఎక్కడ ఇల్లు తీసుకోవాలో తెలియదు. అనేకమైనటువంటి అన్సర్టెనిటీస్, అటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్యలో దేవుడు మాకు ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేసి మిరియాం కూడా దగ్గరలో ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ రప్పించాడు. కాలేబ్ కూడా ఐఐటి ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ లో సీట్ రావడానికి కృప చూపించాడు. అద్భుతంగా చక్కగా నిజంగా అక్కడ కౌన్సిలింగ్ కూడా హైదరాబాద్ ఐఐటీలో జరిగింది. ఒకవేళ మేము వైజాగ్ లో ఉండుంటే హైదరాబాద్కి రెండు సార్లు వెళ్ళి రావాల్సి వచ్చేది, అలాంటిది లేకుండా అక్కడే కౌన్సిలింగ్ అక్కడే సీట్ కన్ఫర్మ్ అయింది. మిరియమ్మ కూడా ఒక మంచి స్కూల్లో ఈ రోజు తాను మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం మనం వైజాగ్ అంటే నేను రాండి నేను ఇక్కడ ఉంటానని చెప్తుంది. మంచి ఫ్రెండ్స్ నిచ్చి మంచి స్కూల్ ఇచ్చి అద్భుతంగా తను కూడా చక్కగా దేవుడు నిలబెట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే దేవుడు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యక్రియలు 2020 చేశాడు. 2020 అంటే అందరికీ గుర్తుండిపోద్ది, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క స్టోరీ, ఆ కుటుంబంలో కూడా ఒక్కొక్క వ్యక్తి ఉంది ఒక్కొక్క స్టోరీ. చెప్పుకోవాలంటే ఎవరి లైఫ్ కూడా అంత ఈజీగా సాగినట్టు కాదు, కానీ దేవుడు తన అద్భుతమైన కృపలో మన అందరినీ సజీవ లెక్కలో ఈ రోజు మనల్ని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. మరి నిన్నగా ఎంతగానో ప్రేమించే సంఘాన్ని కూడా నిజంగా వేస్తారు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 30వ తారీఖులా మనం అక్కడ ఉండాలి, మనం మన చర్చిలో మన సంఘంలో ఉండాలి అని చెప్తే హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి పిల్లలు కూడా దేవుడి దేవుళ్ళు కొన్ని సెలవులు రావడం వల్ల కృప చూపించి మీ మధ్యలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎంతో వెరీ ప్రీషియస్ టైం అనమాట. ఒక సంవత్సరం గతించిపోయిన సంవత్సరం నుంచి నూతన సంవత్సరంలో మనం దేవుని సన్నిధిలో సంఘంలో మన సహోదరులు సహోదరుల మధ్య తర్వాత ఆత్మీయ తల్లిదండ్రుల మధ్యలో మనం కొన్ని నూతన సంవత్సరంలో ప్రవేశించడం అనేది ఆ సంవత్సరం అంతా కూడా మనం గొప్పగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ అన్యులకి లేదు, బయట అనేక విధంగా తిరుగుతూ ఉంటారు. సరే అవన్నీ అప్రస్తుతం ఏదైనా సరే నిన్ను కూడా మనం తెలుసుకున్నాం ఒక సంవత్సరంలో ఎన్ని 3,15,00,000, 36,00,000 సెకండ్లు ఎన్ని ఉన్నాయని దేవుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే మనలో ఒక ప్రతి ఒక్క క్షణం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్య. సో మనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు, అన్ని కోట్ల సార్లు చెప్పాలట. అయితే ముఖ్యంగా మన జీవితంలో చేసిన కొన్ని కొన్ని అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలని సంఘమేతర పంచుకోవాలన్నది మన అందరి యొక్క ఇది నిర్ణయం కాబట్టి ఈ సమయంలో ఈ చిన్న సాక్షిని పంచుకున్నాను. అదేవిధంగా నాకు అక్టోబర్లో ఐ థింక్ నవంబర్లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అన్ని కూడా రెగ్యులర్ షెడ్యూల్స్ అన్ని మిస్ అయిపోయినాయి. టైమింగ్ ఉండేది కాదు వర్క్, నైట్ 12-1 o'clock కూడా చేసిన రోజులు ఉన్నాయి. నిద్ర సరిగ్గా ఉండేది కాదు, బయటకు వెళ్ళే కరోనా టైంలో అన్ని లాకింగ్లు. మా వాచ్మెన్ వాళ్ళ అల్లుడికి కరోనా వచ్చిందని మమ్మల్ని 14 డేస్ హోమ్ క్వారంటైన్ లో ఉంచేశారు. అదేవిధంగా మేము ఉండే కాలనీలు కూడా చాలా రిస్ట్రిక్షన్స్, బయటకు వెళ్ళడానికి లేదు. హైదరాబాద్ లో కర్ఫ్యూ చాలా విపరీతంగా ఉండేది. మేము కూడా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళం కాదు. సో ఇంట్లోనే ఉండడం, తినడం, ఇలాగే కొంతసేపు దేవుడితో సమయం కట్టు నా వర్క్ లో నేను ఉండేవాడిని. ఒక పూట తింటే ఒక పూట తినాలనిపించేది కాదు, నిద్ర ఉండేది కాదు. ఇక ఇవన్నీ కలిపి ఒక 6-7 నెలల ప్రభావం అనుకుంటాను నాకు నవంబర్లో ఏంటంటే ఒకరోజు సడన్ గా కళ్ళు తిరగడం, నిలబడితే కింద పడిపోయేవాడిని. అట్లా ఏమైంది, నేను అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళను, ఏదైనా దేవుడి మీద ఆధారపడతాను. సో ఒక 1 వారం రోజులు అలా ఉన్నాను, కానీ రోజు రోజుకి పెరుగుతుంది. చెవిలో ఒక విపరీతమైన సౌండ్, ఒక 2-3 సెకండ్స్ సౌండ్ వచ్చిన వెంటనే బుర్ర గెరం తిరిగిపోవడం, కింద పడిపోవడం. ఏంటని చూస్తే మా ఫ్రెండ్స్ అడిగితే అది వెట్టుగో ప్రాబ్లమ్, ఏంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఏంటికి వెళ్ళాను. ఆయన చూసి ఒక ఏదో మెడిసిన్ రాసి ఒక 1 రోజులు వాడిన అన్నాడు. నాకేం ఇంప్రూవ్ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాను. సార్ ఇదైతే ఇది కాదండి, మీరు సిటీ స్కాన్ అది చేయించాలి, బ్రెయిన్ అది బ్రెయిన్ నెక్ ఏదో ప్రాబ్లం రకరకాలుగా చెప్పాడు. సరే కదండి, మళ్ళీ డ్రైవింగ్ చేసి నిజంగా రిస్క్. అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాలి. డ్రైవ్ ఒక ఎవ్రీ ఇది ఎలా ఉంటుంది, ఎవ్రీ 5 మినిట్స్కి కళ్ళు తిరుగుతుంటాయి అనమాట. కళ్ళు తిరిగినప్పుడు మాకు ఏం కనిపించదు, ఆ టైంలో స్టీరింగ్ ఏదైనా తప్పిన యాక్సిడెంట్ అయిపోతుంది. కానీ నేను ధైర్యంగా ఇంకా ఎవరికి వరుణ్ కాలేబ్కి డ్రైవింగ్ రాదని ఒక్కడిని వెళ్ళి వచ్చేవాడిని. అయితే అద్భుతంగా నేను అనుకున్నాను, దేవా నేను ఇంకా ఏ సిటీ స్కాన్ చేయించుకోను, ఏం చేయించుకోను, ఇంతవరకు నాకు ఆరోగ్యం ఇచ్చి నడిపించావు, నేను ఎప్పుడు కూడా మందులు ఎక్కువ వేసుకున్నాను, డాక్టర్ని కూడా నేను ఎప్పుడు ఆధారపడను, ఏ చేసినా మీరనేసి నా గురించి నా కుటుంబం ప్రార్థన చేసింది, నేను కూడా ప్రార్థన చేస్తే అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా దేవుడు మరి ఎలా తప్పించేశాడో ఒక రోజులోనే, ఒక 2 రోజుల్లో మొత్తం సిచ్యువేషన్ మారిపోయి ఏమన్నా రాలేదు. నిజంగా అందువల్ల నేను ఈ రోజు డ్రైవింగ్ చేసి కూడా బయటపడి మేమందరికీ మందరికి రాగలగలిగాను. దేవుడు నా జీవితంలో చేసిన అనేక అద్భుత ఆశ్చర్యకరమైన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఏది ఏమైనా ప్రభు
మరి ఈ సంవత్సరంలో మరి గతించిన సంవత్సరంలో మనం చేసిన మనం చూసినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో రాకుండా ఉండాలని మరొకసారి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏదైనా సరే మనం ఒక వి హావ్ విట్నెస్డ్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, అది ఒక రకంగా మంచిదే ఎందుకంటే సాఫీగా మనకు అన్నీ జరిగిపోతే మనకి బ్యాడ్ అనే దాని విలువ తెలియదు. సో కరోనా అనేది ఒక దేవుడు మనకి మృత్యు అంటే ఏంటనేది దేవుడు మనిషికి ఒక మాదిరి చూపించాడు అనమాట. సో ఈ టైంలోనైనా మరి ఎవరైనా ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా ఇదే శాశ్వతం అనుకుంటే మరి ఇంకా దాన్ని మించిన మూర్ఖత్వం లేదు. ఎందుకంటే మనం చూసాం ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి కరోనా సిచ్యువేషన్లో డెడ్ బాడీస్ని ఎలా తీసి పడేసేవారు అని కనీసం సొంత భార్య సొంత తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నిజంగా తలుచుకుంటే మనకే కానీ మనకి జస్ట్ వేరే జంతువులు కూడా తెలియదు. అతి నిజంగా మన మన జీవితం ఎంత దుర్లభమైనది 2020లో దేవుడు మనకి ప్రత్యక్షంగా చూపించాడు. కాబట్టి నేను కోరుకునేది అంతా కూడా ఇక ముందు కూడా ఎంతవరకు జరిగిపోయినా మనం ఎలా జీవించినా లోకానుసారంగా జీవించినా వాటిని అన్ని విడిచిపెట్టి అతి తొందరలోనే దేవుడు రాకడం అనేది అనేకమైన సందర్శన నిదర్శనాలు వస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా మనమే కాదు ఇంకా తప్పిపోతున్న అనేక మంది బిడ్డలు నిన్న మన బ్లెసి ఒక ఆత్మని రక్షించింది. అట్లాగా మనం వీలైతే ఒక ఆత్మనైనా రక్షించడానికి ప్రయత్నిస్తాం. మనకు ప్రస్తుతం మన కుటుంబ సభ్యుల నుంచి మన స్నేహితుల నుంచి బంధుమిత్రుల నుంచి మన బాధ్యతగా మన వచ్చిన వాళ్ళు అది మనతో పాటు రక్షింపబడతారు. మనం కూడా తప్పిపోకుండా ఇంకా దేవుడిలో ఉండడానికి సహాయం చేసుకుంటు ఇంకా మీతో ఈ రోజు ఇలాగ సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమె దేవుడు నాకు మేము కలిగిన గాక కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. 2020లోని నాకు లాక్డౌన్లోని ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అంటే కావాల్సినవి అన్నీ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ అట్లీస్ట్ 9 hours స్క్రీన్ టైం ఉండేది రోజు. దానివల్ల కళ్ళు డ్రై అయిపోయి బర్నింగ్ అయిపోయి తలంతా నొప్పి వచ్చేసేది, పట్టేసేది. తర్వాత ఆకలి కూడా తగ్గిపోయేది కాబట్టి ఒళ్ళంతా నీరసం అయిపోయి సడన్గా పెయిన్ చాలా ఎక్కువ వచ్చేది అనమాట, సడన్ ఫెటీగ్ లాగా. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా కానీ దేవుడు అలాగే ఒక 1 month 2 months అయ్యాయి, కానీ చివరికి దేవుడు నన్ను స్వస్థపరిచారు కాబట్టి దేవునికి యేసుక్రీస్తునామంలో వందనాలు చెల్లిస్తున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా ఏంటంటే కరోనా టైంలోని బయటికి షాపింగ్ కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ వెళ్ళేటప్పుడు డాడీ మమ్మీ ఎప్పుడు చెప్తారు ప్రికాషన్స్ తీసుకో, మాస్క్ పెట్టుకో, ఏది ముట్టుకోదు అని. అది నేను ట్రై చేస్తాను కానీ పట్టించుకున్న అది అలవాటు అయిపోయింది టచ్ చేయడం. మళ్ళీ 5 seconds తర్వాత అయ్యో కళ్ళు పట్టుకున్నాను అనిపిస్తుంది. కానీ అది మాకు అంటిన దేవుని ప్రొటెక్షనే, ఆయన కృప వల్లే. ఐ డోంట్ ఈవెన్ నో అంటే ఇంకా ఆశ్చర్యపడుతాను, ఇంత చేశాను కదా నేను, ఇంత కేర్లెస్గా ఉన్నాను అయినా నాకేం అవ్వలేదని చెప్పి. పైగా నీరసం కూడా ఎక్కువ ఉండేది నాకు లాక్డౌన్లోని, కాబట్టి నేను ఇంకా ఆశ్చర్యపడుతుంటే అది కేవలం దేవుని ప్రొటెక్షన్, ఆయన కంచి మన చుట్టూ ఉంచారు. అందు బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా అంతే 9th grade కదా అని మాకు స్ట్రెస్ కూడా అంటే వర్క్ కూడా ఎక్కువ ఇచ్చేవారు, మొత్తం అంతా స్క్రీన్ ముందే అయ్యేది, చాలా ఇబ్బంది పడినా దేవుడు తన శక్తిని బలంని ఇస్తూ నడిపించారు. మా ఫ్యామిలీ అంతా కూడా కొంచెం నీరసం వచ్చిన దేవుడు ఎటువంటి లోటు లేకుండా కావాల్సిన ఆహారము, కావాల్సినంత నీరు అన్నీ ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అందుబట్టి దేవునికి స్తోత్రాలు. మిమ్మల్ని అందరూ చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన దేవుని నామం మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడిని అందరికి యేసుక్రీస్తునామంలో వందనాలు. మరి ఈ సంవత్సరం ఖచ్చితంగా డాడీ అన్నట్లు ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. నేనైతే చెప్పాలి లాస్ట్ 2020 అంటే మా కాలేజ్ స్టార్ట్ చేయడం January 2nd మీరు అందరూ వచ్చేయాలి క్యాంపస్ కని చెప్పారు. సో నేను January 1st మార్నింగ్ సర్వీస్ చర్చ్లో చూసుకొని ఇంకా లేలి ఎయిర్పోర్ట్ ఎక్కేసాను. ఇంకా January 1st కూడా పూర్తిగా నేను మరి కుటుంబంతో గడపలేదు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మార్చ్ అంటే నా పుట్టినరోజు March 23rd అనమాట. సో మా మమ్మీ వాళ్ళు నేను హైదరాబాద్కి రావడం బదులు మమ్మీ వాళ్ళ కాలేజ్ ఎప్పుడు సరిగ్గా చూడలేదు కదా, అడ్మిషన్ టైంలో కూడా ఏం చూడలేదు. మమ్మీ వాళ్ళని పిలిచి మొత్తం చూపిద్దామని చెప్పి మమ్మీ వాళ్ళు వస్తామని అన్నారు. నేను గెస్ట్ హౌస్ బుక్ చేశాను, డాడీ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తారు. March 21 ప్రయాణం అని అనుకున్నారు అనమాట. సో వాళ్ళు March 21 హైదరాబాద్లో బయలుదేరి కరక్పూర్ రావాలి. అయితే మాకు March 15 ఏమైందంటే అప్పుడు కేసెస్ ఇంకా రోజుకు 100-150 ఆ స్థితిలో ఉంది కేసెస్. అయినా సరే ఇంకా ఐఐటీ కౌన్సిల్ అందరూ కలిపి ఇంకా స్టూడెంట్స్ని ఇంటికి పంపించేద్దాం,
లేకపోతే సెలవులు ఇచ్చేద్దాం, ఇది మంచి టైం కాదు అని అనుకున్నారు. బట్ మా ఐటి ఏమనుకుందో తెలియదు, కానీ వాళ్ళేమన్నారంటే మేము ఇప్పుడు క్యాంపస్ క్లోజ్ చేసేస్తున్నాం, బయట నుంచి ఎవరు లోపలికి రావడానికి లేదు, లోపల నుంచి ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు, స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉండిపోవాలి. ఇంకా కేసెస్ క్యాంపస్లో ఏం లేవు కదా. సో ఎందుకంటే ఇప్పుడు క్యాంపస్లో ఒక కేసు వచ్చిందంటే ఇంకా హాస్టల్స్లో అందరూ దగ్గర దగ్గర ఉంటారు, ఇంకా మొత్తం ఒకేసారి స్ప్రెడ్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు లాక్డౌన్ పెట్టారు క్యాంపస్లో. అయితే అప్పుడు మరి మమ్మీ వాళ్ళు రావాలి, రానిస్తారా రానివరా? అయితే 2 weeks అని అన్నారు, అంటే లైక్ March 30th ఒక 2 weeks చూద్దాము, కేసెస్ తగ్గుతాయేమో అని అన్నారనమాట. కానీ అప్పుడు దగ్గర కంటే వైజాగ్ కానీ లేకపోతే దగ్గర ఒడిషా అక్కడ ఆ దగ్గర దగ్గర ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఎలాగోలాగంటే, ఎవరొకరు ఇప్పుడు ఆఫ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది హైదరాబాద్ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అయితే నేను అప్పుడు డాడీకి కాల్ చేసి అడిగాను, మీరు వస్తున్నాను అన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, నన్ను వచ్చేయమంటారా ఇంటికి, 2 weeks సెలవులు ఇచ్చారు అని అన్నారు. డాడీ అన్నారు, ఇప్పుడు కేసులు వస్తున్నాయి, ప్రయాణం అంటే రిస్కీ, సో నువ్వు రాకపోవడం మంచిది, నువ్వు క్యాంపస్లోనే ఉండిపో అని అన్నారు. అయితే నాకు అది లైక్ డాడీ అన్నారు సరే అని అనుకున్నాను, కానీ నాకు నచ్చేది అంటే లైక్ నాకు నచ్చలేదు. ఇంటికి వెళ్ళిపోతే సేఫ్ ఏమో, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 2 వారాలు తిరిగేం వస్తావు, ఇలాగ మీ పేరెంట్స్ వస్తున్నారు కదా ఎక్కడ ఉండిపోండి అన్నారు, చాలా మంది ఉన్నారు కూడా అక్కడ. అయితే నేను మాత్రం డాడీ కాల్ చేసి, ఇంకా డాడీ లేదు డాడీ నేను వచ్చేస్తాను, మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదు, నేనే వచ్చేస్తాను ఇంటికి, ఇంట్లోనే గడుపుకొని బర్త్డే మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి వచ్చేసాను. నేను March 16, 17 నేను బయలుదేరి వచ్చేసాను. నిజంగా డాడీ వాళ్ళు కనుక ఆ రోజు March 21 ట్రైన్ ఎక్కుంటే 21 రాత్రి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నేషనల్ వైడ్ లాక్డౌన్. నేను మమ్మీ డాడీ మేము అందరం తెలియని రాష్ట్రంలో తెలియని భాషలో అక్కడ ఇరుక్కుపోయి ఒక 4-5 నెలల వరకు అక్కడ ఇరుక్కుపోయి ఉండిపోయే వాళ్ళం, తెలియని భాష తెలియని రాష్ట్రం అక్కడ. అక్కడ లైక్ అలాంటి పరిస్థితి రాకుండా మరి దేవుడే నాకు గైడెన్స్ ఇచ్చి, మరి అసలు వాళ్ళు రావాలి, వాళ్ళు టికెట్లు అన్నీ బుక్ చేస్తూ అన్నీ అయిపోయాయి, అలాంటిది మరి నాకు దేవుడు ఆ గైడెన్స్ ఎందుకు ఇచ్చాడు, నేనే మరి వాళ్ళంతా లేదు అని చెప్పి ఒప్పింపజేసి నేను హైదరాబాద్కి వచ్చి, ఇంకా నేను మరి అప్పటి నుంచి ఇక్కడ దాకా కుటుంబంతో కలిసి ఉన్నది కేవలం దేవుని కృప, లేకపోతే అక్కడ ఉండిపోయిన స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు అక్కడ ఇరుక్కుపోయి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోలేకుండా హాస్టల్ నుంచి బయటకు వెళ్ళలేకుండా రూమ్లోనే వాళ్ళు ఇరుక్కుపోయి ఉండిపోయారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నేను లేకుండా కుటుంబంతో అలా గడపగలగడానికి ఏదైనా ఇక్కడ ఎలా ఉన్నాను సేఫ్గా అంటే అది ఖచ్చితంగా దేవుని కృపే. అందుని బట్టి దేవునికే వెళ్ళాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అటు విధంగానే మరి చెల్లి అన్నట్లు ఆన్లైన్ క్లాస్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమే, సరిగ్గా నేర్చుకోవడానికి ఉండదు, ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు, చెప్పింది అర్థం కాదు, ఇంట్లోనే మరి అన్ని పనులు చూసుకుంటూ చదువుకోవాలంటే ఖచ్చితంగా అది కష్టమే. అయినప్పటికీ అన్ని విషయాల్లో దేవుడు ఆయన కృపను దయచేసి ఆయన జ్ఞానాన్ని ఆయన ఒక గైడెన్స్ని ఆయనే నాకు ధైర్యం చెప్పి అన్ని విషయాల్లోనూ మన కుటుంబాన్ని అంతటిని ఆరోగ్యంగా ఉంచి కావాల్సిన సమయంలో ప్రతి ఒక్కటి మాకు అనుగ్రహించి ఆయనే పోషించారు. అందును బట్టి దేవునికే వేలాది కృతజ్ఞతాస్తుతులు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దాదా ఒక నిమిషం. నేను రాత్రి వాగ్దానం కార్డ్ ప్రార్థనాంశాల షీట్ ఉన్న కవర్స్ అందరికి ఇచ్చా, ఒక కవర్ ఇమ్మా. అయితే నేను రాత్రి ఎవరు తీసుకోలేదో వాళ్ళు మాత్రమే ఇప్పుడు తీసుకోండి, ఎక్స్ట్రా తీసుకోకండి, ఇప్పుడు చెప్తాను మిగిలిన తర్వాత ఇస్తాను. రాత్రి ఎవరు తీసుకోలేదు వాళ్ళు మాత్రమే తీసుకుని లోపల ఈ షీట్ మీద మీరు నింపాల్సిన ఉంటాయి. మీరు ఎంత కానుక ప్రభువుకి ఇస్తారు ఆ వేయాలి, మీ పేరు రాయాలి, మీ ఏరియా, మీ మొబైల్ నెంబర్, స్తుతి అంశాలు, వెనక ప్రార్థన అంశాలు నింపి ఇప్పుడు లాస్ట్లో ఇంకో గంట తర్వాత మనం కానుకలు స్వీకరిస్తే ఆ డబ్బాలో వేసేయాలి. ఇందులో ఉన్న బుక్ మీరు తీసుకుంటారు, ఈ బుక్ తీసుకుంటారు, ఈ వాగ్దానం తీసుకుంటారు, మీరు ఈ రెండు మీరు తీసుకుని మీ దగ్గర పెట్టుకుంటారు. ఈ కవర్లో ప్రార్థన అంశాలు కాగితం మీ కానుక పెట్టి లోపల రాస్తారు, బయట కూడా రాయాలి కానుక, బయట కూడా మీ పేరు రాయాలి. కనుక మీ రోలో ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా పెన్ ఉండొచ్చు, అందరి దగ్గర ఉండవులేండి పెన్నులు పుస్తకాలు, ఎందుకు చర్చి తీసుకెళ్ళి బైబిల్లే తీసుకెళ్ళినప్పుడు కదండి, బైబిలే తీసుకెళ్ళినప్పుడు పెన్నులు పుస్తకాలు తెస్తారా? కాబట్టి అయితే మీ రోలో ఎవరో ఒకరు ఉంటారు, బైబిల్తో పాటు నోట్స్ పెన్ను తెచ్చుకుంటారు, వాళ్ళకి దేవుడు వాక్యం చాలా ఇష్టం కనుక వాళ్ళ దగ్గర పెన్ తీసుకొని తెలుస్తున్నారు పాస్టర్ గారు ఇండైరెక్ట్గా, అవునులేమ్మా. అయితే వాళ్ళ దగ్గర పెన్ తీసుకొని ఇది రాసేయండి. ఓకే ఓకే పిల్లలు, ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వండి. నిన్న రాత్రి తీసుకోలేని వాళ్ళ మీద తీసుకోండి, తీసుకెళ్ళమ్మా, మీరు చెప్తుండమ్మా, కంటిన్యూ చేయండి. దేవుని నామనకు మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన
పాస్టర్ గారికి కుడియన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మహాకృప చొప్పున ఈ న్యూ ఇయర్ని ఇలాగా ఒక ఆత్మీయ కుటుంబంతో అందరూ తెలిసిన వారి మధ్యలో సంతోషంగా ఆరాధిస్తూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. నా ఆలోచన నా బుద్ధి అని నేను అనగాని ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చిత్త ప్రకారం ఆయన ఉద్దేశములు నెరవేర్చడానికి తోడుకొచ్చిన దేవునికే మహిమ. 2019 సంవత్సరం మే 29 తారీఖున మేము ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాం. 28న పాస్టర్ గారు వచ్చారు. నేను మ్యారేజ్ అయ్యాక వచ్చింది వైజాగ్కి. ఇక్కడ అనేక మంది ఆత్మీయ బిడ్డల్ని అలాగే ప్రేమించే వాళ్ళని ఎంతో మందిని దేవుడు ఏర్పాటు చేశాడు. నా ఒంటరి గారు అయితే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆ రోజున పాస్టర్ గారు ఒకటే అన్నారు, నాకైతే ఇష్టం లేదు పాస్టర్ గారు వెళ్ళడం అని. అంటే అపొస్తల కార్యాలు 17:26 ద్వారా పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు, అమ్మ మ్యారేజ్ నిర్ణయించిన వాడు దేవుడు. ఒకవేళ ఇప్పటి వరకు ఇక్కడ మ్యారేజ్ ఇచ్చాడేమో దేవుడు, ప్రభు చిత్త ప్రకారమే మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తున్నారేమో అని చెప్పి వాక్యం ద్వారా చాలా ఆదరించారు, బలపరిచారు. నిజమే ప్రభు, నీ చిత్తం ఎక్కడికి వెళ్ళాం కదా తండ్రి అనుకుని 29 ఇక్కడ నుంచి మేము షిఫ్ట్ అవడం జరిగింది. అసలు నిజంగా యశ్వ గారు చెప్పినట్టు అక్కడ ఎవరు, మాకు బంధువులందరూ అక్కడే ఉన్నారు కానీ చాలా చాలా దూరంగా ఉన్నారు అందరూ. కానీ మొదటి నుండి కూడా యశ్వర్కి ఎవరికి చెప్పడం అనేది ఇష్టం ఉండదు, కానీ ఆయన ఓన్గా చేసుకోవడం ఇష్టం. సో ఎక్కడున్నామో, అసలు మేము వెళ్తున్న ఏరియా ఏంటో, ఆ ప్లేస్ ఏంటో ఏమీ తెలియదు అసలు. కానీ దేవుడు కార్యాలు ఎలా ఉంటాయన్నది రుచి చూడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి నడిపించారు, ప్రత్యేకమైన ప్లేస్ లో నిలబెట్టారు. అక్కడ ఉన్న వారందరికీ కూడా ప్రభువును చూపించే విధంగా ఒక ప్రత్యేకమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకున్నాడు. అపార్ట్మెంట్ లో ఎంత మంది ఉన్నప్పటికీ కూడా మాలో ఉన్న ప్రత్యేకత అనేకల మంది గుర్తెరుగు విధంగా దేవుడు ద్వారాలు తెరిచాడు. అక్కడ ఎవరు లేరు, ఎవరు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడడానికి ఎంతగానో దేవుడు కృప చూపించాడు. అలాగే సహవాసం అయితే ఎక్కడికి ఏంటి అని అనుకున్నప్పుడు నాకు తెలిసింది ఒక్కటే, పాస్టర్ గారు ముందు నుంచి తెలుసు. సో చాలా దూరం అంట, 45 కిలోమీటర్లు అయినప్పటికీ అంత దూరం ఎందుకు లేని, దగ్గర దగ్గర వెళ్ళాము కానీ ఎందుకో అంత అనిపించలేదు నాకు. సరే అనుకున్నాం, తర్వాత యశ్వ గారు వెళ్ళాము. అక్కడ కూడా సంవత్సరం అంతా కూడా ప్రభు ఎంతగానో ఆత్మీయంగా ఎదగడానికి ఎన్నో నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మీయ బిడ్డలను ప్రభిస్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొత్తగా నాకు అనిపించలేదు, మీ అందరినీ ప్రభుత్వించాడు. అక్కడికి వెళ్ళిన నాకు కొత్త అనిపించలేదు, అక్కడ కూడా అనేక మంది బిడ్డలు ఇచ్చాడు. ఏదేమైనా ప్రభు మహిమలో ప్రభు కృపలో మమ్మల్ని నడిపిస్తున్నాడు అని మా బుద్ధి కాదు, దేవునికే మహిమ. మరి 31 జనవరి 2019 కొన్ని విషయాల్లో స్ట్రగుల్ అవుతూ ఉన్నాను నేను. ఆ దినమ నుంచి నాకు ఒకటి అనిపించింది, ఒకటే ప్రేరేపణిచ్చాడు ప్రభు, నీ చిత్తం అయితే జరుగుతుంది, నీ చిత్తం అయితే వెళ్తాం, నీ చిత్తం. ఇంకా ప్రతిదీ నీ చిత్తం వండుకోవడమే అలవాటు చేసుకున్నాను. ఆ రోజు నుంచి కూడా దేవాది దేవుడు ఏది జరుగుతున్నా నీ చిత్తం నువ్వు అనుమతించావు ప్రభా అని అనుకోవడమే నేర్చుకున్నాము, అలాగే నడుచుకుంటున్నాము. 2020 బిడ్డ చెప్తున్నాడు కదా, అసలు ఆ రోజైతే అక్కడ ఉండిపోతే పరిస్థితులు వేరు, కానీ ప్రభు చిత్త ప్రకారం నడిపించాడు. ఇక్కడికి కుటుంబంగా ఉండడానికి సహాయం చేశాడు. లాక్డౌన్లో అనేక విషయాలు ప్రభు నేర్పించాడు. అనేక మంది తొలగిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారని తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు చెప్తున్నప్పుడు ఎక్కువ సమయం ప్రభుతో గడపడానికి, కుటుంబంగా ప్రభుతో గడపడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఏమి నేర్చుకున్నామా, ఏమి నేర్చుకోలేదా, అది మమ్మల్ని మేము చెప్పుకోవడము కాదు, కానీ మా ప్రవర్తన ద్వారానే ప్రభువును అనేకులకు చూపించాలి. దేవాది దేవుడు ఎన్నో రకాలుగా నడిపించాడు 20 వైవాహిక జీవితంలో గడుపుకోవడానికి. అద్భుతకరం ఏంటంటే జూన్ 12 పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన సడన్ గా వస్తున్నామమ్మా అన్నారు, వచ్చారు. కానీ దేవుడు ఏదైనా సరే మన జీవితంలో చేస్తున్నప్పుడు ఒక అద్భుతకరంగానే చేస్తాడు. 12 వచ్చారు, పేరు చేశారు, ఫ్యామిలీగా చక్కగా ప్రేమ విందులో పాల్గొన్నాము, సంతోషంగా గడిపాము. 13 మార్నింగ్ నుంచి మా అపార్ట్మెంట్ లాక్డౌన్ వచ్చిందండి. వాచ్మెన్ ఆల్రెడీకి కరోనా పాజిటివ్ అని చెప్పేసి మొత్తం, మీరు నమ్మరు అసలు ఇంట్లో ఏమీ లేదు, ఈరోజు వస్తున్నారు కదా, వెళ్ళిపోయిన తర్వాత రేపు అన్ని తెచ్చుకుందాం అన్నట్టుగా మేము ఉన్నప్పుడు, కరువులో ఏలియాను పోషించిన దేవుడు కరువులో మనుషుల్ని ఎలా పోషిస్తాడన్నది, 4 మనుషుల్ని ప్రభు పోషించాడండి.
ఏమీ లేవు, ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎలా తిన్నామో, ఏమొచ్చినాయో, ఎలా వచ్చాయో, అసలు లోపల లోపల ఎన్ని ఉన్నాయా, ఎలా పోషిస్తాడా ప్రభు, ఇంత అద్భుతకరంగా పోషిస్తాడా అన్నట్టుగా మమ్మల్ని పోషించాడు. దానికంటే ముందుగా ఒక దైవ సేవకుని ఇంటికి పంపించి మమ్మల్ని సిద్ధపరిచిన దేవునికే మహిమ. తర్వాత బాబు విషయంలో కూడా ఇంక వద్దు అనుకుంటే ఒకవేళ ఉండిపోతే అక్కడే 4 నెలలు. ఇలాగే చాలా విషయాల్లో ఇంక లాక్డౌన్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేము, సావాసం ఇంట్లోనే ఉండాలి, మనందరం ఇంట్లోనే ఉన్నాం. కానీ దేవుని మహాకృప ఏంటంటే మంచి మంచి దైవ సేవకుల్ని ఇచ్చి వాక్యంతో పోషించే అభిషక్తుల్ని మనం ముందుంచి దినదినము కూడా వాక్యంతో మనల్ని పోషిస్తూ ఈ క్షణం ఈ దినము నిలబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఒంటరిగా ఉన్నా కూడా లోకంలోకి వెళ్ళిపోకుండా తప్పిపోకుండా దేవాది దేవునికి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి కొంచెంలో నమ్మకంగా జీవించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఏప్రిల్లో 14 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఒక్కటేనండి, ఏదైనా సరే ఆయనే పోషిస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు, అనుమతించిన దేవుడు ప్రతిదీ కూడా జరిగిస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఒంటరిగా ఉన్నాను నాతో ఉంటావా, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా నువ్వు నా కోసం ప్రార్థన చేస్తావా అని అనేక రీతిలుగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు నిజంగా సెప్టెంబర్ నుండి అనుకుంటానండి సహవాసం లేదు, వెళ్ళడానికి అవకాశం లేదు. లాక్డౌన్లో ఒక వంతు అయితే లాక్డౌన్ తర్వాత 45 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళలేము, చాలా రీతిలుగా ఉన్నప్పుడు ప్రభు ఎక్కడ విడిచిపెట్టలేదండి. దేవాది దేవుడు ఆయనతో వ్యక్తిగతంగా సహవాసం ఉండడానికి మీ అందరి ప్రార్థనలు, సేవకుల ప్రార్థన, అక్కడ ఉన్న సేవకుల ప్రార్థన, నాతో నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా కొరకు ప్రార్థించారు, నా కుటుంబం కొరకు ప్రార్థించారు. ఈ దినమున మీ అందరి మధ్యకి ప్రభు నడిపించాడు, దేవునికే మహిమ. అనేక రీతిలుగా ప్రభు నడిపిస్తున్నాడు అండి. నేను అనుకున్నాను ఎక్కడికి ఫస్ట్ ఫోన్ చేసి అరుణతో అన్నాను, ఫస్ట్ కల్లా అక్కడ ఉంటామంటే 31st లేదంటండి, పాస్టర్ గారు 31st ఒప్పుకోవట్లేదంట గవర్నమెంట్ అన్నారు. నేను ఒకటే అన్నాను, దేవుని చిత్తమైతే మేము వస్తాము, దేవుని చిత్తమైతే ద్వారాలు ప్రభువే తెరుస్తాడు. అందరితో ఏముంది ఆరాధన లేకపోతే ఏంటి, మీ అందరితో మేము గడుపుతాం కదా అని. కానీ నెక్స్ట్ వీక్ మళ్ళీ బెడ్ ఫోన్ చేసింది, లేదండి మరలా పాస్టర్ గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంట అని. ఏదేమైనా ఒకటి ఏంటంటే ఆత్మీయుల మధ్యలోకి ప్రభు నడిపించాడు. ఇంకేంటంటే అక్కడ ఆత్మీయులు లేరని కాదండి, ఎక్కడికి వెళ్ళినా మనుషులు ప్రభువును ఏర్పరిచాడు. అక్కడ కూడా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రేమగా చూసుకోవడానికి, ఒక సహోదరిగా ప్రేమించడానికి, సేవకులైనా అక్కడ ఉన్నవారైనా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనుషుల్ని ఇస్తున్నాడు. ఎవరిని తక్కువగా మాట్లాడడానికి కానీ, ఎవరిని తక్కువ చేయడానికి ఏమీ లేదు. మా విషయంలో ప్రభు అన్ని కార్యాల విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయ బిడ్డలు, ఎప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసినా ఆత్మీయంగా మాట్లాడు, అందరి గురించి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరి పేరు మర్చిపోకుండా మీ అందరి కొరకు విజ్ఞాపన చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు. నన్ను మీరందరూ గుర్తుపెట్టి నన్ను అందరూ కూడా ఆదరించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి నెల ఎవరు ఫోన్ చేసినా చేయకపోయినా పాశ్రమ గారు మాత్రం ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఎస్తర్ గారు అని చెప్పి ఫోన్ చేసేవారు. మీ అందరికీ నా మీద ప్రేమ పుట్టించిన దేవునికే మహిమ. ఈ దినమున కుటుంబంగా మీ అందరితో సావాసంలో సంతోషంగా గడపడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఒకటి రెండని కాదు చాలా మేలులు చేశాడు దేవా దేవుడు, వర్ణించలేము వివరించలేము. సజీవ లెక్కలో ఉన్నామంటే అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, ఒంటరిగా బ్రతికాము, కానీ మా ఒంటరితనంలో ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయనే తోడుగుండి నడిపించాడు. దేవునికే మహిమ. ఇది ఏ వ్యక్తులకి చెందేది కాదు, చెప్పలేనివి కొన్ని ఉంటాయి, చెప్పేవి కొన్ని ఉంటాయి. దేవాది దేవుడు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా చేపట్టుకుని నడిపించి దీనిమైన ఆత్మీయుల మధ్యలోనికి నడిపించాడు. ఎందుకంటే అక్కడ ఉంటే అంత దూరం మేము వెళ్ళలేము, చాలా ప్రాబ్లమ్గా ఉండేది, ట్రాఫిక్ ఎక్కువ, చాలా ఇబ్బంది పడేది, ఈయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో మేము వెళ్ళలేని పరిస్థితి, మేము రాలేకపోతున్నాము అని చెప్పి పాస్టర్ గారికి వెళ్ళి చెప్పడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా ఈ దినమును మీ అందరితో గడపడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. మీ అందరూ అనుదిన ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికే మహిమ. దేవుని చిత్తమైతే త్వరగా మరలా మేము రిటర్న్ అయ్యి దేవుని చిత్తం అయితే ఇక్కడ మీ అందరితో కూడా సావాసులు ఉండాలని ప్రార్థించండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి ఉన్నారు సంతోషి బంధువులు. అమ్మ ఒకసారి అండి ముందు సంతోషి బంధువులు. అమ్మ రామ్మ, దేవుడు 15 సంవత్సరాల తర్వాత వారి ఇంట్లో మగ బిడ్డలు ఇచ్చాడట, అదొక సాక్ష్యం.
అంటే 15 సంవత్సరాలుగా వారి ఇంట్లో ఎంతో మంది పుడుతున్నారు, అందరూ ఆడపిల్లలు ఆడపిల్లలే. ఆఖరికి ఆ వీధోడు ఆ బంధువులు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు వాళ్ళని. ఇక వాళ్ళు చూసి ఎవరైనా ఇంట్లో ప్రెగ్నెంట్ అయితే చాలు, ఇక అంతే. వాళ్ళందరూ తిట్టడం, ఎగతాళి చేయడం, శాపవచన పనులు చేసే వాళ్ళు ఎంతో ఏడుస్తూ ఏడుస్తూ ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలని పారేసి ప్రభువు నమ్ముకున్నారు. ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుడు మగబిడ్డని ఇవ్వడం మొదలుపెట్టారని అసలు చెప్పారు. అమ్మారండి, మీకోసం ప్రార్థన చేస్తాను, టైం లేదు ఎక్కువ. ఏం పేరు పెట్టారు? ఓకే, బాబు కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల నీకు వందనాలు నాయన, ఈ అద్భుతమైన బిడ్డను వారికి అనుగ్రహించి వారి కుటుంబంలో నీ ఏళ్ళ నమ్మకం పెంచావు. నీ బిడ్డను దీవించు, ఆశ్రయించు, ఈ కృపలో భద్రపరచు. నీ దయలో మనుషుల దయలు ఎదిగి వర్తిని ఫలించడానికి సాయం చేసి నీవే మహిమ పొందమని, ఈ కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ బిడ్డలకి ఏం పేరు పెడదాం మీరు చెప్పండి? ఎవరికైనా దేవుడు ఒక పేరు బయలుపరిచాడా? ఏమా వేరే గారు చెప్పండి. ఉన్నాను వేరే గారు అని చెప్తున్నా. షాలేం, ఓ ఓకే, బిడ్డకి షాలేం అని పెడతాం. షాలేం కుమార్ అందాం, ఎందుకంటే షాలేం ఇజ్రాయల్ అయితే బాగుంది, షాలేం రాజు చాలా మంది ఉన్నారు. షాలేం కుమార్, ఓకేమ్మా? షాలేం కుమార్ అంటే SHALEM, SHALEM. షాలేం కుమార్ అంటే శాంతి, శాంతి పుత్రుడు. వండర్ఫుల్, చప్పట్లు కొట్టండి. కూర్చోండి. ఓకే, ఎస్ ఎస్, అనౌన్స్ చేయదా దర్శన్? నువ్వే అనౌన్స్ చేయి. అయితే వాళ్ళకి వాళ్ళకి క్లోజ్అప్ చేయండి సార్, వాళ్ళ డాన్సర్ క్లోజ్అప్ చేయండి. మరి ఈ సమయంలో గ్రీష్మ, జ్యోతి, ఖ్యాతి యాక్షన్ సాంగ్ చేయబోతుండగా మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దామండి. ఓకే, మే 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 కలగా భౌ భౌ కుక్కలగా మ్యా మ్యా పిల్లిలాగా నీవు చేయబడలేదు. మే 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 కలగా భౌ భౌ కుక్కలగా మ్యా మ్యా పిల్లిలాగా నీవు చేయబడలేదు. నీ సూరుపులు నీ యేసు బిడ్డలారా, యేసు చేతిలోనే నీవు చేయబడతావు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు, ఇంకా నీకుడేడు అంతా జీసస్ ఇది గెలువు, అంతే చాలు ప్రభువుతో నడువు. చేతిలోనే నీవు చేయబడతావు.
సాక్షి చెప్తూనే ఉన్నారు సాక్ష్యాలు. లేకపోతే మరి స్పెషల్ సాంగ్ ఎవరైనా ఉన్నారా? స్పెషల్ సాంగ్ విజయలక్ష్మి అక్క విజయలక్ష్మి అక్క సంచవతి గారు సంచవతి అండి సాక్ష్యాలు వచ్చేసాయండి. ఇంకా ధన యమున అందరూ వచ్చేది బ్యాచ్ ఎంత వచ్చేసాయండి? రండి. రాజాబాబు గారు రాలేదా? రాజాబాబు గారు రండి. అయ్యో కాస్త వచ్చాము. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. ఇంకా పాస్టర్ గారికి సంఘ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు బాలి. నేను ఈ సంవత్సరం చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే హాస్టల్లో నేను జనవరి 1st ఇక్కడ సర్వీస్ చేసుకొని వెళ్ళిపోయాను. 2 మంత్స్ బాగానే ఉంది. తర్వాత చాలా ఇంకా డిప్రెషన్ అనమాట. ఎందుకు నేను హాస్టల్లో ఉన్నాను, నాకు హాస్టల్ ఇష్టం ఉండదు కదా, ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తాను అంటే అమ్మ నువ్వు రావద్దు ఇంటికి, నువ్వు వస్తే మేము పట్టుకోలేము, నేను నువ్వు ఉండిపో అసలు హాస్టల్లో నుంచి బయటకు రాకు అని చెప్పి అంటే ఏదో తెలియని బాధలో ఏదో బుద్ధి తక్కువ వల్ల ఇంకా నేను ఎందుకు ఇలా చేస్తున్నారు, నా బాధ ఎవరు అర్థం చేసుకోరా అనుకొని చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యాను. తర్వాత ఆలోచించకుండా ఏదో ఆలోచనలో ఒకే టాబ్లెట్ని అనుకోకుండా ఒకే పూటలో ఒక 5-6 వేసేసుకున్నాను. నాకు అసలు గుర్తులేదు వేసుకున్నాను అనే సంగతి కూడా. అంత బాధపడిపోయాను అనమాట. ఎంత ఏడ్చానంటే నాకే తెలీదు. ఆ క్షణం సాయంత్రానికి కళ్ళు తిరగడం మొదలైపోయాయి నాకు. ఏంటి ఇలా చేశాను నేను, నాకు నిజంగా గుర్తుండే చేసుకున్నానా అనిపించింది. కళ్ళు తిరిగేసి ఇంకా మెట్లు కాలేజ్ నుంచి మెట్లు దిగుతున్నాను. ఎక్కడ ఏ స్టెప్ వేస్తున్నాను నాకు తెలియదు. ఇంకా నేను అనిపించింది ఏమో దేవా నాకైతే బతకాలని ఉంది, నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా చేస్తాను నేను ఒకసారి అసలు ఆలోచించుకోలేదా నేను అని చెప్పి చాలా బాధపడ్డాను. ఏమవుతుందో నాకు తెలియదు. నేను ఒకవేళ ఎవరికి చెప్తే అసలు బుద్ధి ఉందమ్మ నీకు అని తిడతారేమో అని భయం. నాకు అసలు గుర్తులేదు నేను అని చేశానని. ఇంకా సాయంత్రానికి ఇంక పడుకునిపోయాను. ఇంకా క్లాస్ మిడల్లో లీవ్ చేసేసి నేను సిక్రూమ్కి వెళ్ళి ఇంక పడుకుంటాను అనమాట. దేవుని చిత్తం. నాకైతే చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను నేను. ఇంకా నాకేం తెలియదు. నేను హాస్పిటల్కి వెళ్దామన్నా తిడతారేమో, ఇంటికి ఫోన్ చేసి కూడా చెప్పలేదు అని, ఇంట్లోకి వెళ్ళి కూడా తెలియదు. ఇంకా దేవుని చిత్తం నాకైతే ఏదోలా ఉంది అనుకొని ఇంకా ప్రేయర్ చేసుకొని అలా పడుకునిపోయాను. మార్నింగ్ మళ్ళీ యథాస్థితిగా లేచేసి మళ్ళీ ఈ రూమ్కి వెళ్ళిపోయి కింద దిగేసరికి మమ్మీ వాళ్ళు వచ్చి ఉన్నారు రూమ్ బయట, హాస్టల్ బయట. ఇదేంటి ఎప్పుడు లేని, వీళ్ళు 5 గంటలకే వచ్చేసారు మార్నింగ్. మార్నింగ్ 5 గంటలకు వచ్చేసేసరికి వీళ్ళేంటి ఎప్పుడు లేని ఎలా వచ్చేసారు సడన్గా, నేను ఎక్కడ గుర్తొచ్చాను వీళ్ళకి అనుకున్నాను. తర్వాత అనిపించింది ఏంటంటే వీళ్ళకి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడాడంట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది సడన్గా, ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసేసరికి
అమ్మ నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా, తింటున్నావా అని అడుగుతుంటే ఇంకా నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి. నేను ఎలా చేశానమ్మా, నేను అసలు అనుకోలేదు నేను ఇలా చేస్తానని. చాలా దేవుడు అసలు ఏ స్థితిలో ఉంటానో నాకు తెలియదు క్షణం, నేను అలా తప్పించాడు దేవుడు. ఇంకా మళ్ళీ లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతుంది. మిడిల్లో ఇంకా మమ్మీని ఎదిరించేస్తున్నాను అనమాట. ఎందుకు అసలు ఎదిరిస్తున్నాను, నేను చాలా ఎదిరిస్తున్నాను. ఇంకా డాడీ అది తట్టుకోలేక వచ్చి బెల్ట్ తీసి కొట్టేశారు నన్ను, గట్టిగా కొట్టారు నన్ను. ఇంకా కోపంలో ఏడుపు కూడా లోపల దిగమింగుకొని, ఎప్పుడు సాధారణంగా కొట్టినప్పుడు నొప్పి బయటకు ఏడ్చేస్తాను నేను, అలాంటిది ఈసారి మాత్రం ఏడవకుండా వెళ్ళి వాష్రూమ్లో డోర్ వేసేసుకొని ఇంకేం చేశాను. ఇంకా చాలా బాధపడ ఏదో తెలియదు నాకు అసలు. ఇంకా వేసేసుకొని ఆ క్షణంకి నాకు అక్కడ ఏం దొరికితే అది తాగేశాను నేను. తాగేసి ఇంకా నాకు ఇంకేం తెలీదు, వీళ్ళందరూ డోర్స్ బాగుతున్నారు. ఇంకా అలా వేసేసుకొని తాగేసి అప్పుడు డోర్ తీసాను. డోర్ తీసినట్టు ఇంకా అక్క వాళ్ళందరూ తిట్టారు, నువ్వేం చేస్తున్నావు పా, నీకు ఏమైనా తెలుస్తుందా, నువ్వేం చేస్తున్నావు అసలు, ఎందుకు నేను దేవుడు రూపించుకున్నాడు, నీకు ఏమైనా గుర్తుందా అసలు, నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలా తిట్టారు. తిట్టిన తర్వాత ఇంకా ఆ క్షణం మళ్ళీ మా స్థానిక పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారిని పిలిచి మమ్మీ వాళ్ళందరూ కూర్చొని ప్రేయర్ చేసి మొత్తానికి ఏ ఇష్యూ లేకుండా మొత్తం అంతా కక్కించేసి ఇంకా పడుకోబెట్టేశారు ఆ రోజు. ఆ రోజు అంతా ఇంకా ఏ మళ్ళీ సేమ్ ఎలా ఉన్నానో నాకు తెలీదు, అంటే కనిపిస్తున్నాను ఇలా కానీ లోపల చాలా డిప్రెషన్గా ఉంటున్నాను నేను. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేయర్స్లో. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆ పని చేశానో ఆ రోజు ఫిక్స్ అయ్యాను, దేవా నేను ఇంకెప్పుడు ఇంకో సంవత్సరం నుంచి నేను ఇలా చేయను, ఇలాంటి పనుల్లోకి నేను వెళ్ళను, నా లైఫ్ ఇంకా నీ చేతిలో పెట్టేస్తున్నానని నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి అప్పటి వరకు హాస్టల్లో ఉండేదాన్ని, ప్రేయర్ కూడా చేసుకోవడానికి సమయం ఉండేది కాదు నాకు. లాక్డౌన్కి వచ్చినప్పటికీ ఇంకేదైనా సరే మోకాలేసి ప్రార్థన చేసే ఓపిక లేక అంటే గుర్తు రాకపోయినా సరే మనసులో ప్రేయర్ చేసుకోవడం, మనసులో ప్రార్థన చేయడం, మమ్మీ వాళ్ళకి నేను ప్రేయర్ చేస్తున్నాను అన్న సంగతి కూడా తెలియదు అన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు నన్ను కళ్ళెదురుగా చూడలేదు, నువ్వు ఏ రోజైనా ప్రేయర్ చేసావా అని అడుగుతారు నన్ను. నేను ఈ సంవత్సరం నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నానండి దేవుని సన్నిధిలో, నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, ఎప్పుడు దేవునితో కనెక్షన్ ఉండేలా నా కోసం ప్రేయర్ చేయండి. మరి ఎంతో చనిపోయే స్థితిలో నుంచి కూడా నన్ను దేవుడు రెండుసార్లు తప్పించాడు, అందుని బట్టి దేవునికి వందనాలు. ఆయన చిత్తం లేకపోతే నేను క్షణం ఇక్కడ ఉండను, ఆయన చిత్తం మీద నా జీవితంలో జరగాలి కాబట్టి నన్ను ఉంచాడు దేవుడు. అందుని బట్టి దేవునికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ శాలిమ్ డాడీతో మొన్న 24th నైట్ అంతా ఉన్నాను, చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా ఆయనతో మాట్లాడినప్పుడు ఒకటి అనుకున్నాను, దేవా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఖచ్చితంగా నీట్గా ఉంటాను, నీట్గా ఉండాలి, నీ సన్నిధికి నేను మహిమార్థంగా జీవించాలి అని ఫిక్స్ అయ్యానండి. నా కోసం మీరు ప్రేయర్ చేయండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ జీవితంలో కూడా నేను ఇంకా ఎదగాలి. డాడీతో ఎప్పుడైతే మాట్లాడి మార్నింగ్ వెళ్ళి నేను వెంటనే ఇంకా రూమ్ డోర్స్ వేసేసుకొని, నైట్ యాక్సిడెంట్ కూడా అయింది, అది కూడా పట్టించుకోలేదు నేను. నైట్ రూమ్స్ డోర్ వేసేసి ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా మోకాలు పడి ఏడ్చేస్తున్నాను. నాకు తెలియదు నేను ఎందుకు ఏడుస్తున్నాను, నాకు తెలియదు. ఏడ్చేస్తూ ఒక 5-4 hours తర్వాత, దేవా నువ్వేం మాట్లాడుతావు నాతో, నా జీవితం ఎందుకు ఇయర్ ఇలా ఉంది, ఎప్పుడు వేరేగా ఉండే జీవితం, ఎందుకు ఇయర్ నాకు ఇంత డిప్రెషన్గా అనిపిస్తుంది, ఎందుకు ఇలా చేశాను అని చెప్పి ఆలోచించి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యెషయా 48, నేను నువ్వు మునుపెన్నడు చూడలేని నూతనమైన విషయాలు, ఎప్పుడు వినలేని విషయాలు నేను నీతో మాట్లాడుతానని ఆయన చెప్పాడండి. నిజంగా ఆ వాక్యం ఆ అధ్యాయం మొత్తం నేను చదివినప్పుడు చాలా హ్యాపీ అయిపోయాను, చాలా సంతోషపడ్డాను. దేవుడు నన్ను ఇప్పటికీ నన్ను వదలట్లేదు. నేను ఆయన సన్నిధి కోసం, నేను ముందు ఆయన నన్ను వదలట్లేదు, నేను ఆయన పట్టుకొని ఉండేలా మీరు నా కోసం ప్రేయర్ చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనములు. సమయవచన పాస్టర్ గారికి కూడా వందనములు. మరి 2020లో మొత్తం దేవుడు మమ్మల్ని కరోనా భయంతో అందరూ ఉంటారు, కానీ గంగవరంలో మాత్రం కరోనా భయం లేదు, అందరూ బాగానే తిరిగాము.
మరి ఆ సమయంలో మేమందరం ఎక్కువగా పిల్లలతో ప్రేయర్ చేసుకునే వాళ్ళము. రాత్రులు పగలు ఇంకా ఆలస్యం లేకుండా ఆయన ఆర్థికమైన ఇబ్బందులు అన్నట్లుండి దేవుడు ఎంతగానో మరి అన్ని అన్ని విషయాలు సహాయం చేశాడు. మరి నేను టైలరింగ్ చేసిన షాప్కి అయితే 2000 రెంట కట్టాల. ఆ 2000 షాప్లో వర్క్ చేయకపోయినప్పటికీ కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. ఎలాగా ఏంటని చాలా టెన్షన్ పడుతున్నప్పటికీ కూడా సహాయం చేసే దేవుడు. మరి నా విషయంలో ప్రతి క్షణము కూడా ఆ షుగరు ఎప్పుడు చూసినా 450-500లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను స్వస్థపరుస్తూనే వస్తున్నాడు. అలాగే మరి నా కుమార్తె విషయంలో 3 సార్లు మరి మరణకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది డిప్రెషన్లోకి. ఆ 3 సార్లు కూడా ఎవరైనా తల్లిదండ్రులు అయితే ఇంక పక్కింటోళ్ళు ఇరిగింటోళ్ళు పిలిచేసి ఇలా ఆడాబిడి చేసేస్తారు, ఇది దేవుని నామానికి అవమానం జరగకూడదు, పిల్ల తెలియక చేస్తున్న పనులు ఎంతకన్నా కాపలా కూర్చోవాలని అని చెప్పేసి ఆ పిల్ల విషయంలో కూడా తొందరపడకుండా మరి పెంకు పురుగులు వదిలి మందు తాగేసింది, మెడిసిన్ వేసుకుంది. చాలా ఈ 3 సార్లు అమ్మాయి చేసే పనికి తల్లిదండ్రులు ఎవరైనా అయితే చాలా హర్ట్ అయిపోతారు. మరి నాకు దేవుడు ఎంతకన్నా ధైర్యం ఇచ్చి కుంకుడికాయ రసం తాగించి ఈ లాక్డౌన్ టైంలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కుంకుడికాయ రసం తాగించే అమ్మాయిని అంత డిఫరెన్స్లో నేను మరి దేవుడు నాకు ఆ టయానికి జ్ఞానం ఇచ్చి ఎంతగానో మరి ఆ అమ్మాయి విషయంలో సాయం చేశాడు. ఆ అమ్మాయి విషయంలో సాయం చేసిన వెంటనే మరి నా భర్త విషయంలోని ఈ లాక్డౌన్లో అతను కొన్ని విషయాల్లో పాపంలో పడిపోయాడు. ఎంత ఆత్మీయ జీవితంలో అయ్యగారితో మేము 100 రోజులు సువార్తకు నడిచి ప్రతి క్షణము కూడా మేము దేవునితో ఎలాగున్నామంటే అసలు ఒక్క క్షణం కూడా మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేనట్లే ఉండేది అనమాట. అయ్యగారితో ఉన్నప్పుడు నా భర్త గంగవారంలో చర్చిలో ఉన్నప్పుడు అసలు చాలా డిఫరెన్స్, ఎందుకంటే ఆయన ఒక నామకార్థం క్రైస్తవుడిగానే ఉన్నాడు తప్ప క్రైస్తత్వంలో అతను తెలియట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే అసలు లేట్ అయిపోతాం ఆయనే చర్చికి వెళ్ళిపోవాలని సంవత్సరం అంతా చాలా ఆత్మీయ జీవితంలో నడిచాడు. అలాంటిది అపవాదం అతన్ని కూడా శోధించి 16 చక్రాలు లారీ కింద ఒకసారి పడిపోయాడు యాక్సిడెంట్. అయితే బండి బిప్ అయిపోయింది, సెల్లు కళ్ళద్దాలు అన్నీ పోయి, కానీ మనిషికి మాత్రం చిన్న రవ్వ కూడా దెబ్బ తగలకుండా, నష్టమైతే 20,000-30,000 నష్టాలే కానీ మనిషి ప్రాణాలకు హాని కలగకుండా జరిగేది. అలాగ 2 సార్లు జరిగింది కిందట 5 నెలలు 6 నెలల లోపల. లాస్ట్కి 8వ నెలలో చాలా పెద్ద భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అంటే 3 సార్లు అతన్ని కూడా శోధించింది లాక్డౌన్లో. మేమెంత ప్రేయర్లో ఉన్నాం అంత మమ్మల్ని శోధిస్తుంది అనమాట. టౌన్షిప్ ఒక చెట్టును గుద్దుకొని డివైడర్ని గుద్దుకొని మొత్తం పిప్ అయిపోయింది అండి. నేను 100,000 రూపాయలు బండి ఫ్రెండ్ దడుక్కొని వెళ్ళి వెళ్ళాడు బయటికి. అటు నుండి వచ్చేటప్పుడు బండి మొత్తం పిప్ అయిపోయి మనిషి మాత్రం మిగిలాడు. ఆ షోరూమ్కి ఆ బండి తీసుకెళ్తే ఈయన ఇంకా బతికే ఉన్నాడా ఈ బండి గుద్దినతను అని అడిగారు. అప్పుడు కూడా దేవుడు మరి 8 నెలల యాక్సిడెంట్ నుండి కాపాడాడు. మొన్న నైట్ కూడా మళ్ళీ కారు విషయంలో ఇలాంటి మరణకరమైన యాక్సిడెంట్లు ఈ సంవత్సరం అంతా నాకు తల్లికి కూతురికి అప్పటికి కూడా అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో కాపాడాడు. మరి కుమారుడికి అయితే చదువు అస్సలు రాదు. చిన్నప్పటి నుండి 10th క్లాస్ నార్మల్గా రాస్తే అసలు 3-4 సబ్జెక్టులు ఉండిపోతాయి, అది ఇంకా పాస్ అవుతాడని కూడా నాకు మాకైతే అస్సలు నమ్మకం లేదు. అలాంటిది కరోనా పాస్ వల్ల కుమారుడిని 10th క్లాస్లోని పాస్ చేయించి నా ఆరోగ్యం విషయంలో మా కుటుంబం అంతట్లో కూడా మరి అన్ని విషయాల్లో కాపాడాడు. నాతో ఉన్న ధన ఏమైనా నాకు సపోర్ట్గా నా పిల్లల కంటే ఎక్కువ సపోర్ట్గా నన్ను ఆదరిస్తూ వస్తారు నా తల్లిదండ్రులు. కానీ మరి ఎవరు ఆదరించకపోయినా నాకు 2 పిల్లలు నా కూతుర్ల కంటే నా ఇంకా అధికంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుడు మమ్మల్ని రక్త సంబంధాలుగా కాకపోయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో రక్త సంబంధం తల్లిగా ఉన్నప్పటికి కూడా వారు చూడరు, కానీ నాకు అంత ఎక్కువగా ఆదరణగా బిడ్డలు సపోర్ట్గా ఉన్నారు. మరి మా దేవుడు మా పట్ల ఎన్ని కార్యాలు మాకు చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ సిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. మరి ఈ కుటుంబం అంటే నాకు చాలా చాలా స్పెషల్ కన్సర్న్ కాబట్టి వాళ్ళ టైం నొక్కేసాను నేను. ఓకే మాట్లాడతారా? రైట్, థ్యాంక్ యూ. ఐ లవ్ దెమ్ వెరీ మచ్. కాబట్టి అంత చనువు తీసుకున్నాను వాళ్ళ దగ్గర. మనం భోజనంకి వెళ్ళిపోతాం. మెసేజ్ యాక్చువల్గా ఉంది అమ్మా, దయచేసి ఇదంతా నేను ఇప్పుడు షేర్ చేసుకోవడం చాలా కష్టం. ఇది ఎలా ధ్యానం చేయాలో మాత్రమే చెప్తా.
నేను ధ్యానం చేయను. దీన్ని మీరు ఎలా ధ్యానం చేయాలో మాత్రం చెప్తాను. దాన్ని మీరు ఆ కెమెరా వైపు సెట్ చేశాను నాకు. ఇందులో పాటలు కూడా ఇచ్చాను. కొత్త ఏడు మొదలు పెట్టిన వందనం పునర్తము ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఆ పాటలు మీరు పాడుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కూర్చోండి, ఆ మూడు పాటలు పాడుకోండి. ఇక్కడ టైం లేదు మనకి. ఇదో వీలైతే ఒక పాట పాడదాం. ఇది ఎలా ధ్యానం చేయాలో మాత్రం చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అంతా కూర్చొని ధ్యానం చేయండి. ఎన్ని పరిశుద్ధాత్మ ఎన్ని గొప్ప విషయాలు చెప్తాడో ఆల్రెడీ నా గుండెలో ఉన్నాయి. అవే విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తుంటాడు. ప్రత్యక్షత అనే మాట ఉంది కదా, ప్రకటన గ్రంథం పేరు అసలు పేరు అంటే ప్రత్యక్షత గ్రంథం, ప్రత్యక్షతల గ్రంథం. ఆయన ప్రత్యక్షపరుస్తాడు తప్పకుండా మీకు. నా మనసులో నేను ఏమి చెప్పాలనుకున్నానో గంట సేపు అది మీతో చెప్పేస్తాడు, మీతో మాట్లాడేస్తాడు. మంచి దేవుడు, మాట్లాడే దేవుడు, నమ్మండి. మీ ఈరోజు ఒక్క అరగంట అరగంట ఎక్కువ మీకు అవకాశం ఉంటే గంట సేపు కూర్చొని మీ ఫ్యామిలీలో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు ధ్యానం చేయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్య ధ్యానాలకు ఎలా వెళ్ళాలో నేర్పిస్తాను, టైం లేదు కనుక. ఇది వారి ఇళ్లలో ఈ సాయంత్రం ఏదో టైంలో కూర్చొని దాన్ని ధ్యానం చేసేటట్లుగా నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇది నేను 2 సంవత్సరాల క్రితం ఆల్రెడీ చర్చ చెప్పుకున్నాను. కొంతమందికి ఆల్రెడీ తెలుసు, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కూడా. అవకాశం ఇవ్వబడిన ఓకే పాంప్లెట్ సరిపోలేదన్నా, నేను ఇది అయిన వెంటనే వెళ్ళి మీరు ఫోన్ చేసిన టైంలో నేను ప్రింట్ చేసుకుని ఇస్తాను. మీరు తీసుకుని పాంప్లెట్ తీసుకుని వెళ్ళండి, తీసుకోకుండా వెళ్ళకండి. ఎందుకంటే ఈరోజు వర్తమానం మీద ధ్యానం చేయాలి కాబట్టి. అవకాశం ఇవ్వబడిన అంజురూపు చెట్టు, అవకాశం ఇవ్వబడని అంజురూపు చెట్టు అంటూ ఇది ధ్యానం. అంటే దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ అవకాశం ఇచ్చాడు. మరి దేవుడు పక్షపాతం లేనివాడు కదా, లేనివాడు అంటే అసలు అందరిని సమానంగా చూస్తాడు కదా. మరి కొంతమందికి ఎందుకు అవకాశం ఇస్తాడు, కొంతమందికి ఎందుకు అవకాశం ఇవ్వడు? అమ్మ పిల్లలు మాట్లాడుతున్నారు ఎవరు? రిష్మ, దివ్య మాట్లాడకూడదు, దగ్గర ఉన్నారు కదా, మాకు వెనబడిపోతుంది. రైట్, అది ఆయన ఇష్టం అంతే. యాకోబును ప్రేమించాను, ఏషావును ద్వేషించాను, నా ఇష్టం. మిమ్మల్ని ప్రేమించాడు, వాళ్ళని ద్వేషించాడు, ఏమో నాకు తెలియదు. ఆ ప్రేమను మీరు పాడు చేసుకుంటే ద్వేషించబడిన వారికి వచ్చిన శిక్ష మీరు పొందుతారు. ద్వేషించబడిన వాళ్ళు ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రేమించబడిన వాళ్ళ ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. మళ్ళీ రివర్స్ అయిపోతుంది తెలుసా, అది పరిస్థితి. అయితే అంజురూపు చెట్టు గొప్పతనం కోసం ఒక రెఫరెన్స్ ఇవ్వబడింది. ఎందుకంటే అంజురూపు చెట్టు అనే సబ్జెక్ట్లో మీరు ధ్యానం చేస్తారు కాబట్టి అంజురూపు చెట్టు ఎంత గొప్పదో అని చెప్పడానికి ఒక రెఫరెన్స్ ఇచ్చాము న్యాయాధిపతి నుంచి. అలాగే యోహాను సువార్తలో ఒక రెఫరెన్స్ ఉంది అంజురూపు చెట్టు తల గొప్పతనం. రెండు చదవండి, మీరు చదివి కొంచెం మెడిటేట్ చేయండి. ఓ, అంజురూపు చెట్టు అంటే ఇంత గొప్పగా ఉంటుంది అన్నమాట అని దాన్ని మెడిటేట్ చేయాలి. ఇప్పుడు అవకాశం ఇవ్వబడిన అంజురూపు చెట్టు జీవితం ఎలా పొడిగించబడింది అనే దానికి ఒక రెఫరెన్స్ ఇచ్చాను. ఏంటంటే లూకా సువార్త 13:6-9 ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురూపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. చూడండి అక్కడ ఆ పిక్చర్ చూడండి, మొత్తం అంతా ద్రాక్ష ఉంటాయి. కానీ ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ ఒక అంజురూపు చెట్టు కోసం క్రియేట్ చేశాడట ఆ తోట మాలి. కాబట్టి అంజురూపు చెట్టుకి అవకాశం ఇచ్చాడు. అయితే 3 సంవత్సరాలు బట్టి చూసినా అది కాపు కాయట్లేదంట. అప్పుడు యజమాని అంటాడు, దీన్ని నరికేద్దాం, దీనివల్ల ద్రాక్ష చెట్టు వేస్తే కొంచెం ద్రాక్ష పళ్ళు వేస్తాయంటే ఆ తోట మాలి బతివాళ్తాడు. బాబు ఈ ఒక్క సంవత్సరం కూడా ఆపు, ఈ 2021 కూడా చూద్దాం. 18 చూసావు 19 చూసావు 20 చూసావు అవ్వలేదు, నీకు ఒక్క పండు కూడా దొరక, అంజురు పండు 21 ఛాన్స్ అని అడిగి అప్పుడు బతిమాలుకుంటాడు. అప్పుడు ఏమిటండి, నేను చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, నేను దాన్ని పోషిస్తాను అని బతిమాలుకునేటప్పుడు యజమాడు ఓకే రైట్,
ట్రై చేయి అన్నాడు, వదిలేశాడు. కాబట్టి ఈ అవకాశం ఇవ్వబడిన అంజురపు చెట్టు తనకు ఆధిక్యత ఏమిటని కొన్ని రాశారు. ఒక తోటలో నాటబడింది అంటే ఒక సంఘంలో ఉన్నారు, ఒక యజమాను కలిగి ఉంది, సంరక్షణకర్త పోషణకర్త ఉన్నాడు, తన పక్షంగా విజ్ఞాపన చేసేవాడిని కలిగి ఉంది. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మన్నాడు కదా, దాన్ని మీరు కొంచెం అలాగ అనలైజ్ చేయండి, మాట్లాడుకోండి. ఎలాగా మన జీవితంలో ఇది ఎలా ఎప్పుడు నెరవేరింది, ఇది అంటే పలాంటప్పుడు యాక్సిడెంట్ పావన ఇప్పుడే చెప్పింది, అంటే తనకు అవకాశం ఇవ్వబడింది కాబట్టి బతికి బయటకు వచ్చింది, లేకపోతే చనిపోరు, ఎంతమంది చనిపోయారు కదా. అలాగా అది జ్ఞాపకం. ఇవి మాట్లాడుకునేటప్పుడు మీ లైఫ్ సిచ్యుయేషన్స్ మీ బయటకు తీసుకురావాలి, మీ ఇంట్లో ఏం జరిగింది, అది మీరు మీ ధ్యానం. తర్వాత విజ్ఞాపన చేసేవాడు ఎవరు, పరిశుద్ధాత్ముడు. చుట్టూ తవ్వడం ఏంటంటే 139:5 ముందు వెనుక ఆవరించి ఉన్నాం, మొన్న అదే ధ్యానం చేశాం కదా. ఒక చేప సముద్రం ఉండేటప్పుడు చేప చుట్టూ సముద్రం ఎలా ఆవరించి ఉంటుందో అలాగే మన చుట్టూ దేవుడు ఆవరించి ఉన్నాడు, దాన్ని ధ్యానం చేయండి. తర్వాత 125:2 యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు యెహోవా మన చుట్టూ ఉంటాడు. ఆ పర్వతాల చుట్టూ ఉంటే దానికి ఎంత సేఫ్గా ఉంటుంది అదంతా ఆలోచించండి. తన ఎరువు వేస్తాడు, ఎరువు అంటే సహజ సిద్ధంగా నువ్వు ఎదగలేనప్పుడు మానవాతీతమైన శక్తిని ఇస్తాడు. నీ ఇప్పుడు ముందు సహజ సిద్ధంగా ఎదగడానికి ట్రై చేయమంటాడు, లేదు నాయన ఇంతే అయిపోయింది ఆ బతికి లేదంటే ఒక అప్పుడు ఎక్స్ట్రాఆర్డినరీ సూపర్ నేచురల్ పవర్ ఇచ్చేస్తామంట. అంతే, ఇప్పుడు కాలభిషం అదే జరిగింది అండి, కాలభిషం అదే జరిగింది. తనకి ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళు వచ్చేస్తారు ఏంటి, అక్కడ సూపర్ నేచర్ పవర్ తన మీద పనిచేసింది అనమాట. ఎగ్జాక్ట్గా రాడు, ఈయన వెళ్ళిపోవడం అంతగా అంటే మామూలు సహజ సిద్ధమైన జ్ఞానం కాదు, అది సూపర్ నేచర్ పవర్ అలా ఉంటూ చేస్తుంటాడు దేవుడు. అవి మీరు ధ్యానం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగా పైకి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే అదంతా కూడా అవకాశం ఇవ్వబడిన చెట్టు కోసం మీరు ధ్యానం చేయాల్సిన విషయాలు. అవకాశం ఇవ్వబడని అంజూరం చెట్టు ఫలించని కారణంగా ఎండిపోయింది, ఎందుకు అది అవకాశం ఇవ్వబడలేదు. యేసు ప్రభు ఒకసారి ఉదయం ముందు పట్టణముకు మరలా వెళుతుంది ఆయన ఆఖరి గొడను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి, ఎక్కడ ఉంది అది, త్రోవ పక్కన ఉంది, అది ద్రాక్ష తోటలో ఉంది, అంటే ఒక సంఘంలో ఉంది, ఇది సంఘంలో లేదు, ఇది త్రోవ పక్కన ఉంది. కనుక ఆ అంజూరు పళ్ళు వెతికినప్పుడు దొరకలేదు, దాన్ని శపించాడు. ఎందుకు దొరకలేదు, అవి ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా పళ్ళు ఉండాలి రూల్ ప్రకారం, కానీ ఆకులే ఉన్నాయి పళ్ళు లేవు. అంటే బయటికి క్రైస్తవుడు క్రైస్తవాలు కనబడుతున్నా కానీ వాళ్ళ ఫలం లేదనమాట. అప్పుడు శపించబడింది ఆ చెట్టు. అలాగే మనలో చాలా కుటుంబాలు శపించబడుతున్నాయి, ఎందుకు ఫలించలేదు, త్రోవ పక్కన ఉంది, ఒక సంఘానికి చెందలేదు, శరీరంలో ఒక అవయవంగా లేదు, దానికి యజమానులు ఎవరో తెలియదు, ఇస్రాయల్కి రాజు లేనట్టుగా. కనుక తన పక్షంగా విజ్ఞాపన చేసిన వాళ్ళు కూడా ఎవరు లేదు. ఈ విధంగా ఆ చెట్టు శపించబడింది, దాని చుట్టూ తవ్వి ఎరువేసిన వాళ్ళు కూడా లేరు. కనుక ఒక సంఘంలో ఉంటే కనెక్షన్, సంఘంలో ఉంటే ఇక్కడ ఇప్పుడు చూడండి ఎస్తేర్ గారు ఉన్నారు, కనెక్షన్ అంతే. ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ లేరు, కానీ పాస్టర్ గారితో ఫోన్ కనెక్షన్ ఉన్నారు, మాతో ఫోన్ కనెక్షన్ ఉన్నారు, మీరు కొంత కనెక్షన్ అంతే. సంఘం అంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఇక్కడ కూర్చోవాలి రూల్ కూడా కాదండి, నేను చెప్తాను ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళు ఒకలాగా, ఎప్పుడో కనపడిన ఒకలాగా నేను ఎప్పుడు చూడను, నాకు అందరూ ఒకటే. మీరు యేసుప్రభు వెళ్ళాలి చాలు నాకు అంతే, మీరు యేసుప్రభు ప్రేమలో ఎదుగుతున్నారా చాలా, మీరు సంఘంలో ఉన్నట్టే లెక్క. మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటేనే నేను మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను మాత్రం ఎట్టి పసులు కాదు. కనుక మీరు ఆ సంఘం అనే ఆ భావనలో ఉండాలి. యేసుక్రీస్తు సార్వత్రిక సంఘం, క్రీస్తు శరీరంలో ఉండాలి అదనమాట. కానీ అలా లేకపోతే, అసలు మారు మనసే లేకపోతే, రక్షణే లేకపోతే మీ సంఘంలో ఎలా ఉంటారు? మీ తల్లిదండ్రులు ఆ సంఘంలో మెంబర్లు అయినంత మాత్రాన్ని మీరు కాదే, మీరు సార్వత్రిక సంఘం చెందిన వారైతేనే మీకు ఆ కనెక్షన్ ఉంటుంది. కాబట్టి అంజురు తోవ పక్కన ఉన్న అంజురు చెట్టు అయితే క్షేపించబడుతుంది. ఇవి రెండు విషయాలు కూడా మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేసినప్పుడు ఏవైనా కొత్త విషయాలు పాస్టర్ గారు ప్రభు మాతో ఇలా మాట్లాడాడు అనిపిస్తే మీరు ఒక ఆడియో మెసేజ్ పెట్టండి. టైప్ చేయడం చాలా కష్టమండి, పరిశుద్ధాత్ముడు చాలా విషయాలు మాట్లాడతాడు. నాకు ఒక ఆడియో మెసేజ్ పెట్టండి, పాస్టర్ గారు మీరు మాకు అప్పచెప్పిన అసైన్మెంట్ నేను కంప్లీట్ చేశాం, మేము చక్కగా ధ్యానం చేయగలిగాం, పరిశుద్ధాత్మ మాకు సహాయం చేశారని ఒక ఆడియో మెసేజ్ పెట్టండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మన కానుకలు సమర్పించుకుంటాం. అందరూ లోపల నింపారండి, ఫిల్ చేశారా?
ఓకే ఈ కాగితాలు తీయండి పట్టుకోండి ఒకసారి చెక్ చేయండి కాలు కేసే ముందు నేను చెప్పినట్టుగా నింపలేదు చెక్ చేయండి నాతో కలిసి చదవండి అందరూ కూడా కాగితం తీసారా పట్టుకోండి ఓకే నేను చెప్పండి చెప్పండి 2020 సంవత్సరం అంతా యేసుక్రీస్తు నా జీవితంలో నా కుటుంబంలో చేసిన మేళ్ళు ఉపకారములు గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములకై దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ నా కానుక మా కానుక అదంతా చదవకండి మీ మనసు అనుకోండి ఓకే నూతన సంవత్సరంలో ప్రభు పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను సమర్పిస్తున్నాము ఓకే ఇప్పుడు సిద్ధపడిన వాళ్ళు ఇప్పుడు వేయండి ఇది అంటే ఇది కవర్లో పెట్టేయండి ఆ బుక్ తీసుకోండి వాగ్దానం తీసేసుకోండి ఇది రాసేయండి ఆ కింద నేను రాసాను మీ పేరు రాయాలి కుమార రాసోదరికండి ఆ ఏ కుమార రాయండి దీవెన కుమార్ అండి మాకు ఇద్దరు ముగ్గురు ఉంటారు అప్పుడు ఏ ఇంటి పేరు కూడా రాయండి అలా అనమాట ఏరియా రాయండి గాజువాక అనకాపల్లి శ్రీనగర్ చోడవరం అలా ఆ ఏరియా రాయండి తర్వాత మొబైల్ నెంబర్ వేయండి మొబైల్ నెంబర్ వేయండి 10 అంకెలు ఉంటాయి మొబైల్ నెంబర్ ఒక్క అంకె తక్కువైనా మీకు రాదు నాకు ఫోను స్తుతి అంశాలు ముందు రాయండి థ్యాంక్స్ 2020లో దేవుడు మా బిడ్డలు చదివించాడు పాస్ చేయించాడు కరోనా రాకుండా కాపాడాడు అలాగా స్తుతి అంశాలు థ్యాంక్స్ చెప్పండి యువతల రెండో వైపు ప్రార్థన అంశాలు మా అబ్బాయికి ఉద్యోగం కావాలి మా అమ్మాయికి పెళ్లి జరగాలి మేము ఇల్లు కట్టుకోవాలి ఆధ్యాత్మికంగా ఎదగాలి అమ్మ మాట్లాడకండి దయచేసి ఆధ్యాత్మికంగా పలానా బలహీనతలు రోగులు ఆ బలహీనతల నుంచి బయటపడాలి నా కోపం ఎక్కువ ఉంది ఆ కోపం నుంచి బయటపడాలి ఇలాగా అందరూ కూడా నాయన కవర్ తీసుకున్నారా బాబు రెడ్డి కవర్ తీసుకున్నావా ఓకే అందరు నింపాలి ప్రార్థన అంశాలు రాసి ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని ఆ కవర్లో పెట్టండి కవర్లో పెట్టి ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఎవరు ఉన్నారని ఇప్పుడు లిస్ట్ ఎవరు ఉన్నారా ఇసాక పాట పాడుతూ ఉండగా అందరూ వచ్చి ఆ కవర్ అందరూ వేసేసి వెళ్ళండి ఒకళ్ళు ఎవరికైనా మీ ఇంటి వాళ్ళకి కవర్ కవర్ కంటే అందులో ఒకటి రెండు తీసుకోవచ్చు అంటే మిగిలితే చూడండి ఎవరికైనా కావాలంటే అంటే వచ్చే వారం కూడా మీరు తేవచ్చుది ఇప్పుడే కాదు వచ్చే వారం కూడా మీరు వేయచ్చు ఓకే ఇంకో విషయం చెప్తాను ఈ చర్చలోనే వేయక్కర్లేదు వచ్చేవారు ఏ చర్చలో ఆ చర్చలో వేయండి ఓకే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడికే కాదు కదా దేవుడిది అది నా చేతిలోకి వస్తున్నా ఇంకో పాఠశాల చేతిలోకి వస్తున్నా అది సమస్య కాదు దేవునికి ఇచ్చేది ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుని పని జరుగుతుంది నేను ఎప్పుడు కూడా ఇక్కడే వెయ్యాలి ఇక్కడ ఇవ్వాలి సార్ దేవుడికి ఇవ్వండి అంతే మీకు దేవుడు చేసిన మేలు కోసం మీ దేవుడికి ఇవ్వండి ఓకే ఈ కవరు దాచి ఇంకొక పేద పాఠశాలకి ఇవ్వాలనిపించింది అనుకోండి ఇవ్వండి ఏం పర్లేదు నేను మీరు నాకు ఇచ్చిన కూడా నేను ఇచ్చేస్తుంటాను కదా నేనే ఇచ్చేస్తుంటాను ఎవరికో ఇస్తుంటాను నాకు మీకు ఎక్కువైతే కనుక దేవుడు ఎవరికి తన నామంలో వెళ్ళాలనుకుంటాడో వాళ్ళకి అందిచేస్తాడు దయచేసి క్రమంగా అందరూ ఒక్కొక్క లైన్గా వచ్చి మీరు దేవుని స్తోత్రం చెప్తూ ఈ పని చేయాలని కొత్తనాథం లేచి నిలబడదాం ఈసారి స్టార్ట్ చేయండి అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా
జయకుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కాను కోసం అన్నా జయకుమార్ గారు, మిసెస్ విజయ్ కుమార్ విజయబాబు గారు. మైక్ ఇవ్వం. కానుకల ప్రార్థన అయిన తర్వాత కూర్చుండి చిన్న యాక్షన్ సాంగ్ కూడా ఉంది పిల్లలకి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అంటే అందరూ కళ్ళు మూసుకుని స్తోత్రం 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 స్తుతి స్తుతి పరిశుద్ర
నీ ఘనమైన నామానికి వేలా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాన్న గతించిన సంవత్సరం నుంచి నాన్న ఈ సంవత్సరం వరకు ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు కొందనాలు రాసా నాన్న. మరి లాస్ట్ ఇయర్ అంతా కరోనాతో ప్రభా నేను అందరూ చాలా సఫర్ అయ్యారు ప్రభా. అయినా ప్రభా మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరినీ మీ యొక్క రెక్కల నీళ్ళలో భద్రపరిచిన విధానం బట్టి మీకు కొందనాలు. నన్ను ఈ నూతన సంవత్సరంలో ప్రభా అందరూ ఎంతో ఆరోగ్యంగా ప్రభా మీ ఎందు భయపతలు కలిగే బిడ్డలుగా ప్రభా మీ యొక్క సువార్త ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని అడిచినాను దేవా. మీకు కొందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా పేరు పైన ఆశించండి. వాళ్ళు ఏ అవసరతలు ఉన్నారో అక్రతలు ఉన్నారో మీకు తెలుసు ప్రభా. నేను అవసరత అన్నింటినీ తీర్చమని అడిచినాను దేవా. కానుక వేసిన ప్రతి బిడ్డని ప్రభా పేరు పైన ఆశించని రాసా. పాస్టర్ గారిని పాస్టర్మ్మ గారిని పిల్లల్ని ప్రభా నాయన ఈ సంఘంలో ఉన్న నన్న బిడ్డలందరినీ కూడా పేరు పైన ఆశ్రయించమని అడిచినాను దేవా. మీ కొందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు ప్రభా నాయన చక్కగా నడిపించిన విధానం బట్టి మీ కొందనాలు. ఇంకా ఇంకా ఎంత కార్యక్రమం ప్రభా కార్యక్రమం అంతా మీరే చక్కగా జరిగించమని నా యొక్క ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని త్వరలో రానే అన్న ప్రభుని వేసిపెట్టి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. యాక్షన్ సాంగ్ పిల్లలు రెడీ అవుతున్నారా? రైట్, కూర్చోండి. ఒక చిన్న విషయం, ఇప్పుడు భోజనాల టైంలో పిల్లలకి ఏం చేస్తారండి తల్లిదండ్రులే వాళ్ళు తినగా తినిపించండి. కూర్చోండి అమ్మ. అమ్మ కూర్చోండి, అందరు కూర్చోండి. ఎందుకు చేస్తండి? ప్లేట్కి 220 రూపాయలు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మీరు ప్లేట్ తీస్తారు, అది ఎంత తింటారు, దానికి 220 రూపాయలు కట్టాలి, అది కదా. కాబట్టి ఎందుకు వేస్ట్? వాళ్ళు తిని తింటారా? 10 రూపాయలు తిని తింటారు, దానికి 250 రూపాయలు కట్టాలి. వాళ్ళు ఎన్ని తింటారు కదా. కాబట్టి ఏం చేస్తారు తల్లిదండ్రులే, అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, మంచిగా పుల్లుగా తిని బాగా బాగా తినేవాళ్ళకి ఇవ్వండి, ప్లేట్ ఇవ్వండి. పిల్లలు తినరు అనుకునే వాళ్ళకి మాత్రం మీరే తినిపించేసండి, అది ఒక 250 రూపాయలు మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అది కాబట్టి ఈ విషయం చెప్పొద్దన్నారు కానీ శివ గారు ఎందుకో చెప్పాలనిపించింది. అంటే ఆ జాగ్రత్త కూడా నేర్పించాలని. మనం ఈ యాక్షన్ సాంగ్ అయిపోయినట్టు మనం క్లోజ్ చేసుకుందాం. దయచేసి ఒక 5 నిమిషాలు రైనా కమా. మరి న్యూ ఇయర్ లో కొత్త యాక్షన్ సాంగ్ తో మొదలు పెడతాం, ఓకేనా? అవునా? రైట్, ఓకే. రండి యూత్ అందరూ రండమ్మా. నానా కొంచెం అది కెమెరా చేతితో పట్టుకు కవర్ చేయి. యాక్షన్ సాంగ్ నువ్వు కూడా ఉన్నా, ఇంకెవరైనా కాపీ చెప్పండి. లేకపోతే నేను ఆ స్టాండ్తో పాటు నువ్వు తీసుకెళ్ళచ్చు. ఆ స్టాండ్ క్లోజ్ దగ్గర నొక్కేస్తే నీకు ఈజీ ఉంటుంది. లేకపోతే కెమెరా హోల్డ్ చేసి జాత కింద నుంచి రాబో. అమ్మ ఫ్రంట్ అవదా? ఎస్ అమ్మ. లైట్లు అన్ని కొంచెం చూసుకొని తన్నేసుకొని పడిపోతే చచ్చిపోతాం. నన్ను ఆ స్టాండ్ కూడా తీసేయి. ఇక్కడ ఎక్కడ పెట్టే ఆ స్టాండ్ వెనక్కి పెట్టమ్మా. అందాక శివ అందరు ముఖాలు కూడా క్లోజప్ చేస్తూ ఉండు. కాంగ్రెగేషన్ కూడా చూపిస్తూ ఉండు. సాధ్యమంత తక్కువ మూమెంట్స్ ఇవ్వు, ఎక్కువ మూమెంట్స్ డేటా లాస్ అయిపోతుంది. జాగ్రత్తగా అలా
క్లోజింగ్ అమలు చేసేసండి. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని భోజనాలకు వెళ్ళిపోదాం. మరి అక్కడ ఎలా ఏర్పాటు చేశారు నాకు తెలియదు. ఒకసారి సార్ భోజనం కాదు, శివ బాప్తిజం. శివ బాప్తిజం ఉంది. ఓకే, ఇప్పుడే శివ అక్కడికి రావాల్సిన ప్రసంగిస్తున్నాను. కెమెరా హ్యాండ్ ఎవరు హ్యాండ్ చేయండి. నాన్న శివ ఇంటికి వచ్చి నిలబడ్డాను. అమ్మ పిల్లలు కూర్చోవాలి. శివాను రైట్. ఈ బాబు ఈరోజు బాప్తిజం తీసుకుంటున్నాడు. ఓకే రైట్. శివ నీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. శివకు మైక్ ఇవ్వండి, లేకపోతే ఇటు వచ్చిన మైక్ తీసుకోండి. ఎవరైనా బాప్తిజం తీసుకోవాల్సిన వాళ్ళు ఇలాంటి ప్రశ్నలకు అలాంటి జవాబులు చెప్పాలి. అది ప్రిపేర్ అవ్వండి. ఓకే ఓకే శివ, నువ్వు బాప్తిస్మం తీసుకోవాలనుకున్నావు, అది నీ స్వతసిద్ధంగా తీసుకోవాలనుకుంటున్నావు. ఎవరైనా నిన్ను ప్రేరేపించారా, బలవంతం చేశారా? స్వతసిద్ధంగా మైక్ సరిలేదు. స్వతసిద్ధంగా తీసుకోవాలనుకున్నా. ఓకే, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒకడే, ఆయన పేరు యెహోవా. ఆయన తప్ప మేరకు దేవుడు లేడు, ఇంకొక దైవం కానీ ఇంకొక ఇజం కానీ లేదు అనేది నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆ దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమించి నీలాంటి ఒక మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి కన్యా గర్భంలో పరిశుద్ధాత్మ వల్ల మనిషిగా జన్మించి 33 సంవత్సరాలు నీలాంటి ఒక మనిషిగా ఈ భూమి మీదే బ్రతికి ఏ పాపం చేయకుండా పరిశుద్ధుడిగా ఈ శరీరంలో జీవించాడు నమ్మగలుగుతున్నావా? నమ్ముతున్నాను. ఎస్. ఆ పరిశుద్ధుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్ళకి చూపు నలకిచ్చాడు, చచ్చిపోవాలని బతికించాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, గాలి సముద్రాన్ని గద్దించి అడగొట్టాడు. ఆయన సర్వశక్తి మంత్రుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, ఆయన స్వయంభవుడు అనే విషయాలు నువ్వు నమ్మగలుగుతున్నావా? నమ్ముతున్నాను. ఎస్. అలాంటి గొప్ప దేవుడు
నీ పాప శిక్ష అంతా నీవు చేసిన అపరాధములు అతిక్రమములు తప్పులు దోషములు పొరపాట్లు అన్ని కూడా భరించి అమ్మ పిల్లలు మాట్లాడకూడదు పిల్లలు మాట్లాడదు అమ్మ మాట్లాడకూడదు అన్ని భరించి సిలువలో చనిపోయి నీ కోసం చనిపోయి సమాధిలో మూడు రోజులుండి తిరిగి బతికాడు అనే విషయం నమ్ముతున్నావా నమ్ముతున్నాను ఓకే యేసుక్రీస్తు బతికిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద సంచరించి తను చచ్చిపోయి తిరిగి బతికాడనే విషయం రుజువు చేసుకుని చివరి ఆకాశంకు ఆరోహణ అవుతూ నేను త్వరలో తిరిగి వస్తాను మిమ్మల్ని కూడా నా రాజ్యానికి తీసుకెళ్తాను వాగ్దానం చేశాడు ఈ విషయాలను నమ్ముతున్నావా నమ్ముతున్నాను ఓకే మరి యేసు ప్రభు నమ్ముకున్నావు ఈ విశ్వాసం బట్టి నీకు హింసలు రావచ్చు బాధ కలగవచ్చు ఎవరైనా నేను అవమానించవచ్చు వాటన్నిటి నేను తట్టుకోగలవా తట్టుకోగలను ఎస్ యేసు ప్రభు సాక్షిగా నువ్వు ఏ చర్చకు వెళ్తే ఆ చర్చలో సంఘంలో ఒక అవయవంగా ఆ పాస్టర్ గారికి సపోర్ట్గా అన్ని విషయాల్లో నువ్వు సహకరిస్తూ సంఘంలో ఒక బిడ్డగా సపోర్ట్గా ఉండగలడానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నా యేసు ప్రభు వచ్చేంత వరకు కనిపెడుతూ ఆయన సాక్షిగా సువార్త ప్రకటన చేస్తూ జీవిస్తానని మాటిస్తావా మాటిస్తా ఎస్ శివ చెప్పిన జవాబును బట్టి నేను ఇప్పుడు శివాకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇవ్వబోతున్నాను మనం బెనడిక్షన్ అయిన వెంటనే వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఆ బాప్తిసం కుండి వరకు వచ్చేయాలి ఆ బాప్తిసం కుండి చూడండి ఏ వెహికల్స్ లేకుండా చూడండి మా మొత్తం క్లియర్గా ఉండేలా చూడండి అది ఇది కూడా దాని మూత కూడా తీసేసి ఉంచండి రైట్ కూర్చోలేనా థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేద్దాం దా ఇలా Praise you, Jesus. Hallelujah. Wonderful Jesus. Thank you, Jesus. Parishuddhara niku vandanalu. Ila maaru manasu pondi rakshinchabadina yavanastunu chusi enno samvatsaralu ayipoyindi nana. Malli maaku suvartha cheppe aashamalo puttinchavu. Nee seva cheyalane prosaham maaku istunavu. Avunu inka koddi aatmalu unnaru nee sandhalo. ఇంకా కొద్ది ఏమైనా యవనస్తున్నారు నీ యవనస్తులం శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలే అరుణోదయ గర్భం నుండి వచ్చింది అన్న వాక్యం నెరవేర్చడానికి ఇంకా కొద్ది మంది ఉన్నందుకు నీకు స్తోత్రం అందులో ఈరోజు శివాను బయట పెట్టావు ఇంకెంతమంది ఉన్నారు మహిళలో వారందరికీ ఈ విధంగా బాప్తిస్మాలు తీసుకున్న సాక్ష్యం చెప్పి నీ సేవకులుగా నీ సాక్షులుగా నీ సాధనాలను ఉండడానికి సహాయించమని ఈరోజు శివాజీతో ఒక ప్రత్యేక మలుపుగా ఉండడానికి సహాయించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి రైట్ అన్న రైట్ అందరూ కూడా లేచి నిలబడదాం మీకు ఇచ్చిన షీట్లో వందనంబో నర్తమ అనే పాట ఉంది వందనంబో నర్తమో ప్రభో ప్రభో వందనంబో నర్తమో ప్రభో ప్రభో వందనంబు తంది తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుతో ప్రభో వందనంబు లందుతో ప్రభో ఎన్ని నాళ్ళు తరను మమ్ము ప్రోచి కన్న తండ్రి మించి ఎప్పుడు గాచి ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్ని రేట్లు స్తోత్రములివిగో వందనంబొనర్తుము ప్రభో ప్రభో వందనంబొనర్తుము ప్రభో ప్రభో వందనంబు తనయ శుద్ధాత్ముడాకో ప్రభో వందనంబు లందుకో ప్రభో పాత వత్సరంపు బాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ము నూతనార్థమునను నీదు ప్రీతి నొసగుమా తాత క్రీస్తు నాధరక్షక క్రీస్తు నాధరక్షక వందనంబొనర్తుము ప్రభో ప్రభో వందనంబొనర్తుము ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో వందనంబు లందుకో ప్రభో శివ మాధుకాలు సేతులను సేవకాళి తనువు దినములన్నీయు నీవ సంగు వెండి పసిది జ్ఞానమంతని షాలేం కుమార్ అని పేరు పెట్టారు కదా బాబు అమ్మ, మీరేం చేస్తారంటే మేరీ ప్రకాష్ గారు ఎవరైతే ఆ పేరు సజెస్ట్ చేశారో అమ్మగారికి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. మేరీ ప్రకాష్ గారు ఎప్పటికప్పుడు షాలేం కుమార్ ఎలాగ ఉన్నాడో కనుక్కుంటారు. తర్వాత మీరందరూ ఈ ఇప్పుడు బాప్తిజం ఇవ్వబోతున్నాం, అలాగే మీరందరూ ఒకరోజు బాప్తిజం పొందాల్సిన వస్తుంది, గమనించండి. అమ్మ బాబు శివాని ఎలాగ అడిగాను, మీరు ఏం జవాబు చెప్పారని. అమ్మ శాలేం కుమార్ అమ్మగారి తాలూకా ఫోన్ నెంబర్ అని కనుక్కోండి, కనుక్కొని మీది బాధ్యత. ఆ ఆత్మ శాలేం కుమార్ బొట్టు పెట్టుకుంటే నాకు బాధ, ఆ శాలేం కుమార్ చేతిలో సిగరెట్ ఉంటే నాకు బాధ. కాబట్టి ఆడ ఎంత పెద్దవాడు అవుతాడో మీరు అలా ఫాలో అప్ చేస్తూనే ఉండాలి. మోషన్ పెంచినట్టుగా మీరు పెంచాలన్నమాట, ఫోన్లో వాట్సాప్లో అలాగా. అమ్మ కాబట్టి దేవుడు మీకు ఆ ఆశ పెట్టాడు, నా పేరు పెట్టాలని తలంపించాడు కాబట్టి వాడు అలా తయారవ్వాలి. ఏమా రైట్ అమ్మ, ఆమె ఆత్మీయ తల్లి, శాలేం కుమార్కి ఆత్మీయ తల్లి. ఓకే, ఎక్కడున్నప్పటికీ అమెరికా వెళ్ళిపోయినా సరే ఆమెతో కనెక్షన్లు ఉండాలి. ఓకేనా? రైట్ అమ్మ, రైట్. ప్రార్థన చేద్దాం. దర్శన బాబు ఈరోజు ప్రార్థన చేస్తారా? వెళ్ళిపోయాడు, నేను రాత్రి అడిగాను. దర్శనాన్న ఉన్నాడా లేడా? రైట్. స్తోత్రం నాయన, నీకు వందనాలు. ఎంత మంచివాడు నాయన, నీ ఆలోచనలు ఎంత గొప్పవు నాయన. నువ్వు సమకూర్చి జరిగించే ఆ ప్లాన్, ఆ మెకానిజం ఎంత గొప్పది నాయన. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూర్చి జరిగించుతున్నాడు. అబ్బా ఎంత అద్భుతం తండ్రి. ఈ సమకూర్పులో మనుషులు ఉంటారు, వస్తువులు ఉంటాయి, టైమ్స్ ఉంటాయి, నాయన రకరకాలు ఉంటాయి. అన్నీ నువ్వు కోఆర్డినేట్ చేస్తావు తండ్రి. స్పేస్, టైం,
మ్యాటర్ అన్నిటిని కోఆర్డినేట్ చేస్తా, చేసి ఒక అద్భుత కార్యం జరిగిపోయేలా చేస్తా. ఎంత మంచివాడు. ఈరోజు ఇలా జరుగుతుంది అనుకోలేదు అసలు. కర్ఫ్యూ అన్నారు, మేము వర్చువల్ మీటింగ్ అనుకున్నాం, ఇలా కలుసుకుంటామని ఆలోచనే మాకు లేదు రాయడం. దాన్ని ఆశ్చర్యకరంగా మాకు సానుకూల పరిచయం, కరోనా భయం లేకుండా చేసావు నాయన. ఒకవేళ ఆ కరోనా ఇప్పటి వరకు ఇలాగ ఉంటే ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు తండ్రి, బెంగగా ఉండేవాళ్ళం తండ్రి. నాయన మా నోటి నిండా నవ్వు ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు శివాకి బాప్తీసం ఇవ్వబోతుండగా ఆ బిడ్డ జీవితం అంతా ఈ విషయాన్ని ఒక ఆశీర్వాదకరమైన విషయంగా తీసుకుని ఒక గొప్ప సేవకుడుగా, గొప్ప సాక్షిగా, గొప్ప సాధనంగా తయారవడం సాధించి, అలాగే ఇప్పుడు షాలెం కుమార్ అనే ఒక బాబుకి పేరు పెట్టాం. ఆ బాబు తల్లిదండ్రులు బంధువులు అందరూ ఈ విధంగా బాప్తీసం తీసుకునేటట్లుగా వారిని నడిపించు. మేరీ ప్రకాష్ గారికి ఆ పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ నాయకత్వ లక్షణాలు ప్రసాదించిన ఆయన కరుణించు. ఇప్పుడు భోజనాలు చేయబోతుండగా అన్ని అందరికీ చక్కగా సరిపోయేలా చూడు ప్రభా. అందరూ సంతృప్తిగా తిని వెళ్ళడానికి సాధించి, ఏ పొరపాటు జరగకుండా, ఏ కలవరం లేకుండా సాధించి, అందరికి ఆరోగ్యాలు ప్రసాదించు. నూతన సంవత్సర ఆరాధనకు ఎటుండగా మాకు ఫలానా జబ్బు వచ్చింది, ఫలానా జలుబు వచ్చింది అనకుండా అందరికీ సంపూర్ణ స్వస్థత వచ్చి ఆహార పదార్థాల మీద నీ రక్తదాలు ప్రోక్షించిన ఆయన నీవే మహిమ పొందమని, మళ్ళా ఆదివారం ఆరాధన కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా నదిన ఆహారం మాకు దయచేయండి. మేము అపరాధం చేసి క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేకా కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఈ దినం ప్రభు సందరూ కనబడడానికి ఎంతో ఆశతో వచ్చిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, జీవజల సంఘ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, మన మన బంధుమిత్రులందరికి యేసు ప్రభు రాకడ కోసం ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తికి సదాకాలం తోడండి. వర్ధిల్ల చేయును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గోగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చొని, అలాగా కూర్చుని ఈ దినం దేవుని సన్నిధిలో ఇంత చక్కగా ఆరాధన జరుపుకోవడం దేవుడు